नमामि भगवत्पाद शंकरं लोकशंकरं उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः। परमात्मेति चाप्युक्तो देहेस्मिन् पुरुषः परः। अस्मिन् देहे पुरुषः परः। ఈ మానవుడు అనగా రెండింటి యొక్క సమావేశం, మ్యాటర్ అండ్ స్పిరిట్, ప్రకృతి మరియు పురుష, రెండింటి సమావేశం. సో మ్యాటర్ అంటే ద్రవ్య ప్రధానమైన దేహము, ఇంద్రియములు, మనస్సు. సూక్ష్మ స్థూలమైన ద్రవ్యమైతే దేహము, సూక్ష్మమైన ద్రవ్యమే ఇంద్రియములు మనస్సును. ఈ రెండు కలిస్తే రెండు మ్యాటర్, దేహము, ఇంద్రియములు, మనస్సు, అది ప్రధానంగా మ్యాటర్, ద్రవ్యము. ఆ ద్రవ్యమునందు, అదే ప్రకృతి యందు పురుషుడు అంటే చైతన్యము ప్రకాశిస్తూ ఉంటుంది. సో చాలాసార్లు అనుకున్నాము పర్వతము, నది, అదృష్టాంతం చెప్పుకున్నాము. పర్వతము యొక్క ప్రతిఫలనము నది యందు ఉంటుంది, ప్రతిబింబము. సో నది, నది కదులుతూ ఉంటుంది, ప్రతిబింబం కదలదు, కదలినట్లు కనబడుతుంది. సో ప్రతిబింబం కదలదు, ఇంకా అలా అనిపిస్తుంది మీకు. నది నీటి యందు చంద్రుడు ప్రతిఫలిస్తే నీరు కదిలినప్పుడు చంద్రుడు కదిలినట్లు అనిపిస్తుంది. చంద్రుడు కదలడు, చంద్రుని ప్రతిబింబము కదిలినట్లు అనిపించడమే. కాబట్టి చంద్రుడు కదిలి ప్రసక్తి ఎలాగలేదు. పైకి చూస్తే మేఘాలు కదులుతుంటే చంద్రుడు కదిలినట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు కదలడు, మేఘాలు కదులుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ప్రకృతి కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉంటుందంటే చలన స్వభావము అయి ఉంటుంది. ఇలా పురుషుడు స్థిరంగా ఉండడమే స్థిరముగా ఉండుట. భూమి ఆకాశము, భూమి ఆకాశంలో భూమి కదులుతూ ఉంటుంది, ఆకాశం స్థిరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ దేహేంద్రియ మనస్సులు చలిస్తూ ఉంటాయి, నేను చైతన్య స్వరూపుడను స్థిరంగా ఉంటాను. ఇది మీరు పట్టుకోవాలి దాన్ని. అందుకోసం ఇన్నిసార్లు చెప్పడం, దాన్ని మీరు పట్టుకోవాలి. సో తర్వాత ఈ రెండింటిలో ఈ ప్రకృతి అది రూపాన్ని రూపుగడుతుంది. దేహము, ఇంద్రియములు, మనస్సు రూపంగా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. మళ్ళీ ఆ రూపం కరిగిపోతుంది, రూపం కరిగిపోతూ ఉంటుంది, సంత రూపం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఆత్మ చైతన్యమునందు రావడం ఉండదు, పోవడం ఉండదు, నిర్వికారముగా అలాగే ఉంటుంది. తర్వాత ఈ ప్రకృతి ఇది జీవంతముగా అనుభవానికి వస్తూ ఉంటుంది. జీవంతము అంటే జీవించి ఉన్నదిగా. వాస్తవంలో ప్రకృతి జడమది, అది జీవించి ఉండడం ఏమిటి? దాని ఎందుండే ఆత్మ చైతన్య ప్రతిఫలనము వలన మాత్రమే అది మీకు జీవంతముగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి పురుషుల యొక్క వివేకము. ఆ వివేకంలో భాగంగానే ఆ పురుషతత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పురుషుడికే పరమాత్మ అని పేరు. పరమాత్మేతి చాప్యుక్త. మీకు ఇంతకంటే అద్వైతానికి వేరే శ్లోకం ఉండదు. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, ఆ పురుషుడు ఉన్నాడే, వాడికే పరమాత్మ అని పేరు. పరమాత్మ అంటే వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు అని అలా చెప్తారు. అలా చెప్తారు ద్వైత సందర్భంలో, అలా చెప్తారు. మరి ద్వైతం అంటే అలాగే ఉంటుంది కదా. సో వాస్తవానికి వైకుంఠం అంటే ఇదే, ఈ ప్రకృతియే వైకుంఠము. ఇక్కడ ఈ ప్రకృతి యందు ఉండే సాత్వికతత్వ, సాత్వికాంశానికి అనగా శుద్ధమైన చిత్తానికే వైకుంఠము అని పేరు. శుద్ధమైన హృదయమే వైకుంఠం. దాంట్లో ప్రతిఫలిస్తూ ఉండేటువంటి ఆత్మ చైతన్యమే పరమాత్మ. ఇక్కడే ఉంటాడు పరమాత్మ. సో అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని అనుకున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయనకే పరమాత్మ అని కూడా పేరు. పరమాత్మేతి చాప్యుక్త. సో అక్కడ ఉన్నాం భాష్యం. పరమాత్మా దేహాదీనాం బుద్ధ్యంతానాం ప్రత్యగాత్మత్వేన కల్పితానాం అవిద్యయా, అవిద్య ముందు పెట్టుకోవాలి, అవిద్యయా ప్రత్యగాత్మత్వేన కల్పితానాం అనే అదే అన్వయం దానికి. పరమః ఉపద్రష్టృత్వాది లక్షణ ఆత్మా పరమాత్మా.
మహేశ్వర కూడా చెప్పాలి. ఓకే, పరమాత్మేతి చాప్యుక్త, ఆత్మ చైతన్యానికే పరమాత్మ అని పేరు. ఆ పరమాత్మ అనడానికి హేతు ఏమిటో చెప్తున్నారు. అయితే అదే ఆత్మ చైతన్యాన్ని మహేశ్వర అని కూడా అన్నారు. మహేశ్వర, మహేశ్వరుడు అనుటకు హేతువేమి? ఇప్పుడు మహేశ్వరు ఈశ్వర శబ్దానికి అర్థం ఏమిటి? కొన్నింటిపై ఆధిపత్యమును కలిగి ఉండుట, అది ఈశ్వర శబ్దానికి అర్థము. ఆ ఈశ్వర శబ్దానికి మహా అనే విశేషణం పడేస్తే గొప్ప ఈశ్వరుడు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీ ఆరోగ్యము దానికి మీ ఆరోగ్యంపై ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? మీ ఆరోగ్యంపై ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుందా, గ్రహాలకు ఉంటుందా, నక్షత్రాలకు ఉంటుందా, సూర్యుడికి ఉంటుందా, మీకు ఉంటుందా? మీకు ఉంటుంది, మీకే ఉంటుంది. కాదండి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి, కోరుకోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, సూర్యుడు ఉదయించే ముందు బయట నిలబడి సో చక్కగా సూర్య నమస్కారాలు చేయండి అని అభిప్రాయం. అప్పుడు సూర్యుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడని. అంతేగాని మీరు ఇంట్లో పడుకుని నిద్రపోతుంటే అప్పుడప్పుడు సూర్యుడు బొమ్మకి దండం పెడితే ఆరోగ్యం ఇస్తాడని కాదు. కాబట్టి సూర్యుడే ఇస్తాడు ఆరోగ్యాన్ని. ఏమన్నా అన్నం తింటే ఆకలి తీరుతుంది, కానీ అన్నం తినేటువంటి ఆ ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలో ఉంటుంది. కాబట్టి అంచేతనే మహాత్ములు శ్రీకృష్ణుడితో మొదలుపెట్టి శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఆత్మనాత్మానం ఉద్ధరేత్, నాత్మానం అవసాదయేత్. నిన్ను నీవు ఉద్ధరించుకో, పైకి తెచ్చుకో, నిన్ను నీవు క్రింద పడిపోకుండా చూసుకో, అవసాదయేత్. తనకు తాను క్రింద పడిపోయే పరిస్థితులు వస్తాయి. అంటే ఇంకా నా వల్ల కాదు, ఈ సంసారాన్ని ఈదడం నా వల్ల కాదు, ఈ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని నేను బ్రతికి బట్టకట్టడం సంభవము కాదు అనే పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది? ఆ దారి తెన్ను వెతుక్కోవాలి, దొరుకుతుంది. మీరు ఇంకా నా వల్ల కాదని పడిపోయారనుకోండి, ఇంకా దారి ఉంటుంది అక్కడ, కానీ ఉన్నా కూడా మీకు అది లభ్యం కాకుండా పోతుంది. ఇప్పుడు నా వల్ల కాదు అని మీరు కనుక గివప్ అంటారు, మీరు నా వల్ల కాదు అని వదిలిపెట్టేశారనుకోండి, వదిలిపెట్టేసి అలా జడంగా కూర్చున్నారనుకోండి, దాన్నే సైకాలజీలో డిప్రెషన్ అంటారు. ఇంకా వాడు ఏం చేయడు? ఓ డిప్రెషన్ అతను నా దగ్గరికి వచ్చాడు, డిప్రెషన్లో ఉన్నానండి, ఏం చేయమంటారు? నేను సేలోస్బర్గ్లో ఉండగా నేనున్న చోటు నుంచి స్టాప్ సైన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ రోడ్డు, బ్యాక్ రోడ్డు, పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఎప్పుడైనా ఒక కారు ఉంటే ఉండాలి తప్ప, అడవి ఇటు అటు చెట్లు, అడవి, ట్రాఫిక్ ఉండదు. అలా స్టాప్ సైన్ ఉంది అక్కడ, 1.5 మైల్స్ ఉంది ఆ స్టాప్ సైన్. నేను చాలాసార్లు వెళ్ళాను, నడిచి వెళ్ళడం ఎక్సర్సైజు. నేను చెప్పాను, చూడు ఆ స్టాప్ సైన్ వెళ్ళి రా అని చెప్పాను. ఎప్పుడు? ఇప్పుడే కాదు, 15 భోజనానికి కావాల్సినంత టైం ఉందా? 12 పెడతారు, 12:30 పెడతారు భోజనం, ముందు స్టాప్ సైన్కి వెళ్ళి రా అన్నారు. నేను మిమ్మల్ని సలహా అడగడానికి, నేను సలహా చెప్తున్నా, లే వెళ్ళు స్టాప్ సైన్కి వెళ్ళిరా. సరే అని నిమ్మడంగా ఇలా ఊపుకుంటూ పోయేది. అలా కాదు, పెళ్ళివారిలాగా, మగ పెళ్ళివారిలాగా ఏమిటా నడక, వేగంగా నడు, జాగ్ చేయి, స్టాప్ సైన్కి వెళ్ళిరా అని చెప్పారు. డూ ఇట్ నౌ. అంటే మొత్తానికి నా మాట కాదనలేక స్టాప్ సైన్కి వెళ్ళొచ్చాడు. స్టాప్ సైన్కి వెళ్ళడానికి 30 గంట పట్టింది నాకైతే. ఇదిగాడు డిప్రెషన్లో ఉన్నానన్నాడు కదా, మరి 1 గంట తీసుకుని వచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చి కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది డిప్రెషన్ అంటే, బాగానే ఉందండి, పోయిందండి అన్నాడు. అలా ఉంటుంది, యు బిలీవ్ మీ? అఫ్ కోర్స్ హీ హ్యాస్ టు డూ ఇట్ అగైన్ అంటే ఇంకా ఆ రోజు చేయక్కర్లేదు, ఉన్నాడు చేయాల్సి ఉంటుంది. స్టాప్ సైన్ కాకపోతే పోనీ మరొకటి. సో మీ నాకు డిప్రెషన్ వచ్చిందని అలా మూల కూర్చున్నారనుకోండి, దెన్ యూఆర్ ఇన్ ట్రబుల్. అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని ఆ డిప్రెషన్ను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే అది చేయాలి, అవసరమైతే అది చేయాలి. మెడిసిన్ ఈజ్ దేర్ టు హెల్ప్ అస్. అది ఇంకా లాస్ట్ రిసార్ట్. నేను చెప్పింది వెరీ ఫస్ట్ థింగ్ టు డూ. కాబట్టి ఆత్మనాత్మానం ఉద్ధరేత్, నాత్మానం అవసాదయేత్. కాబట్టి మహేశ్వరుడు నువ్వే. ఈ ప్రకృతి, ఈ దేహేంద్రియ సంఘాతమును శాసించేటువంటి గొప్ప ప్రభుడవు నీవే మహేశ్వర. భర్త భోక్త మహేశ్వర, మహేశ్వరుడు నువ్వే.
నీ స్వరూపాన్ని నీవు తెలుసుకుంటే ఆ కైలాసంలో ఉండే మహేశ్వరుడు కూడా నీ వెనకాల వస్తాడు. అలా ఉందో వాక్యం ఏదో గుర్తులేదు నాకు. ఆత్మజ్ఞాని వెంట పడతాడు మహేశ్వర్ ఢూండే మహేశ్వర్. ఎరా ఎక్కడైనా ఆత్మజ్ఞానం ఉన్నాడా ఒకసారి చూద్దామని నాకు ముచ్చటగా ఉంది అని మహేశ్వరుడు ఎదురు చూస్తూ ఉండి వెతుక్కుంటాడు ఆయన ఆ మహేశ్వరుడు. కాబట్టి నీవే మహేశ్వరుడు. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద మొదలైన మహాత్ములు యు మోల్డ్ యువర్ డెస్టినీ అని, యు టేక్ లైఫ్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్ అని ఈ విధంగా ఉత్సాహాన్ని నింపి మనిషిని ఒక కర్తవ్య పరాయణుడుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాన్ని ఎంతోమంది మహాత్ములు చేసి ఉన్నారు. ఇప్పుడు రాముడిని ఈనాటి వరకు మనం ఎందుకు కొలుచుకుంటున్నామో, ఆయన ఎట్టి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే తన యొక్క ఆత్మ బలాన్ని విడిచిపెట్టకుండగా, తన కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండగా అలా నిలబడి ఉన్నాడు కనుక, తుఫాన్లో పర్వత శిఖరము వలె, లేకపోతే తుఫాన్లో బండరాయి వలె, బండరాయి ఏమవ్వదు తుఫాన్లో, ఆ రకంగా నిలబడి ఉంటేనే వాడు పైకి వస్తాడు. కాబట్టి యు ఆర్ ది మహేశ్వర, యు హ్యావ్ టు ఓన్ ఇట్ అప్ అంటారు. నువ్వు ఆల్రెడీ మహేశ్వరుడివై ఉన్నావు, ఆ సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఇప్పుడు మనకి కథల్లో కూడా ఏమని చెప్తారంటే, హనుమంతుడు జాంబవంతుడు అలాంటి కథ ఒకటి చెప్తారు. కిష్కింధ కాండ చిగురుని వస్తుంది రామాయణంలో, హైలీ సింబాలిక్ కూడా. వీళ్ళు అందరూ కలిసి సమావేశం చేస్తారు. వీళ్ళకి వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. ఏమిటా ఇంటెలిజెన్స్ అంటే, ఇక్కడ నుంచి 100 యోజనముల దూరము, యోజనం అంటే ఏదో ఉంటుంది కౌంటు, యోజనం అంటే ఏదో ఉంటుంది. పురాణాన్ని మీరు పట్టుకోకూడదు, పురాణం అంటే 8 మైళ్ళు అంటాడు. 800 మైళ్ళు అంటే ఆస్ట్రేలియాలో పడుతుంది వీళ్ళది, అలాగ పెట్టుకోకూడదు. ఆస్ట్రేలియాలో లేకపోతే నార్త్ పోలో పడుతుంది శ్రీలంక. కాబట్టి అక్కడ యోజనం అంటే ఏదో ఉంటుంది కౌంటు. సో ఇప్పుడు కాబట్టి 100 యోజనములు దూరము, 100 అనే మాట కొంచెం అనుకూలంగా ఉంది కనుక కవి శతయోజన విస్తీర్ణం అంటూ అలాగ వేశాడు. కాబట్టి 100 యోజనముల దూరంలో సముద్రంలో ఒక ద్వీపము గలదు, ఆ ద్వీపంలో సీతాదేవి ఉన్నది. దిస్ ఇస్ ది ఇంటెలిజెన్స్. ఆవిడ ఎక్కడుందో తెలియని సందర్భంలో అది ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే తెలుసు కదా గూఢచారి సమాచారం. ఇప్పుడు అక్కడికి చేరుకోవాలి, ఎవడు వెళ్ళగలడు, ఈది వెళ్ళడం కుదరదు, గెంతి వెళ్ళాలి. కోతులకి గెంతి వెళ్తాయా ఈది వెళ్తాయా అండి? కోతులు నడిచి వెళ్తాయి, గెంతి వెళ్తాయి. కాబట్టి ఆ కపిలక్షణం అనేది ఒకటి ఉంది కనుక, వీళ్ళు వానరులు, సబ్ హ్యూమన్ స్పీషీస్, మోర్ లైక్ హ్యూమన్స్ బట్ లెస్ లైక్ మంకీస్. అది వానరహ అంటే అర్థం. అది నరోవా వానరహ. చూస్తే మనిషి ఎలా ఉన్నాడరా అంటే అర్థం ఏంటి, మోర్ లైక్ హ్యూమన్, సబ్ హ్యూమన్ అంటారు, లెస్ లైక్ ఏ మంకీ, నాట్ లైక్ లెస్ లైక్ ఏ హార్స్ ఆర్ ఏ బుల్, లెస్ లైక్ ఏ మంకీ. అందుగురించి వానరహ. సో వీళ్ళు వానరుడు ఆలోచిస్తే గెంతి వెళ్ళడానికి ఆలోచిస్తాడు, అంతేగాని నడిచి వెళ్దామనో లేకపోతే ఈదుకు వెళ్దామనో వానరుడు ఆలోచించాడు, గెంతి వెళ్ళడానికనే ఆలోచిస్తాడు. సో దట్ ఈజ్ వాట్ దేవర్ థింకింగ్. హూ కెన్ టేక్ సచ్ ఎ లీప్ అంటే, ప్రతి వాళ్ళు ఏదో చెప్తారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. ఒకడు అంటాడు నేను 20 యోజనాలు లీప్ చేయగలను అంటాడు. ఎక్కడ పడతాడు వెళ్ళి 20 యోజనాలు లీప్ చేస్తే? సముద్రంలో పడతాడు. అలా మొదలవుతుంది, అందరూ వింటూ ఉంటారు. నేను 30 అంటాడు ఇంకొకడు, కాంపిటీషను. 30 అన్నవాడు ఎక్కడ పడతాడు వెళ్ళి? వాడు సముద్రంలోనే పడతాడు. ఇంకొకడు 40 అంటాడు, వాడి పై నేను వీడికంటే గొప్ప, 50 దాటారు, నేను వాడికంటేనే గొప్ప, 60 దాటేస్తా అంటే ఇంకొకళ్ళు లేచి వాడు 60 వాడికి ఏం తెలుసు, 60 వెళ్తాడు, నేనైతే 70 వెళ్తానంటాడు. వీళ్ళందరూ వింటూ ఉంటారు. ఇంకొకళ్ళు లేచి కూర్చోమంటారు, 70 అన్నవాడిని కూడా కూర్చోమంటారు. ఇంకొకళ్ళు లేచి వాడు 70 అని కూర్చోబెట్టారు, నేను 80 అన్నాడు ఇంకొకళ్ళు లేచి, నువ్వు కూడా కూర్చోన్నాడు. మరొకళ్ళు లేచి 88 నేను 90 దాకా వెళ్ళిపోతాను అన్నాడు, నువ్వు కూడా కూర్చోన్నాడు. అప్పుడు ఇంకోడు అంగదుడు అన్నాడు, నేను 100 వెళ్ళగలను కానీ రాలేను అన్నాడు, నువ్వు కూడా కూర్చోమన్నాడు. ఎందుకు ఉపయోగం ఏంటి, వెళ్ళి రావాలి కదా. అయిపోయింది, ఇంకెవరో మాట్లాడలేదు, అందరూ నోరు మూసి కూర్చున్నారు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, ఏడి హనుమంతుడు అన్నాడు, ఇక్కడ మూల ఎక్కడో కూర్చుని ఉన్నాడు. మరి అతను ఏమైనా చెప్పాడా నెంబర్? ఏం చెప్పలేదు. మీరు ఆగండినే ఈయన హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి హనుమాన్ బాగున్నావా అన్నాడు, బాగానే ఉన్నాను తాత అంటాడు. నువ్వు జంప్ చేయగలవురా అంటే, నేను చేయగలనా
ఎస్ నాకు అలా అనిపించట్లేదే నీకు అలా అనిపించట్లేదు నువ్వు అనుకో ఒకసారి అనుకో నేను అనుకోవాలంటే నాకు అనిపించాలి కదా నీకు తెలియదు నీ పవర్ నీకు తెలియదు నీ శక్తి నువ్వు ఎరగవు నువ్వు అనంత శక్తి సంపన్నుడివి నువ్వు మహేశ్వరుడివి అనుకో మరి మీరు చెప్తున్నారు కాబట్టి అనుకుంటా అనుకో ఒకసారి అనుకుని చూడు నేను చేయగలను అని అనుకుని చూడు ఏమవుతుందో కళ్ళు మూసుకుని నేను ఈ సముద్రాన్ని లంఘించగలను అనేప్పటికే ఉప్పొంగిపోతాడు ఆ శక్తి ఉద్ధరేది ఆత్మనాత్మానం ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ యు నో కాబట్టి ఓ మానవుడా నీవే మహేశ్వరుడవు సర్వమును శాసించేవాడవు నీవే మహేశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయన ఓ పేరు పెట్టుకుని అక్కడ కూర్చున్నాడని కాదు ఈ ప్రకృతిని గొప్పగా శాసించేటువంటి ఆ ఆత్మ చైతన్య స్వరూపుడవు నీవే సో మహేశ్వర కాబట్టి మనిషి తన డెస్టినీని తానే నిర్ధారణ చేసుకోవాలి తానే నిర్మాణం చేసుకోవాలి ఈశ్వరుడికి సమర్పించుకుని తను తాను తన డెస్టినీని తానే నిర్మాణం చేసుకోవాలి అనేకములైన ఆటంకాలు వస్తాయి ఆటంకాలను ధైర్యంగా ఉత్సాహంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆటంకాలని ఎదుర్కొని బయటపడితేనే వాడు జీవితంలో పైకి వస్తాడు ఆటంకాలంటే భయపడేవాడు జీవితంలో పైకి కూడా రాడు కనుక అటువంటి ఒక గొప్ప ఓవర్లార్డ్షిప్ అంటారు ఈశ్వర అంటే ఓవర్లార్డ్షిప్ దట్ సుప్రీం ఓవర్లార్డ్షిప్ మీ యందు గలదు మహేశ్వర భాష్యకారులు మహేశ్వర సర్వాత్మత్వాత్ స్వతంత్రత్వాచ్చ మహాన్ ఈశ్వర చ ఇతి మహేశ్వర మహాంచ అసౌ ఈశ్వర అని సమాసం అది మహేశ్వర గొప్ప ఈశ్వరుడు ఆ మహశ్శబ్దానికి ఆ వస్తుంది ఆన్ మహత సమానాధికరణ జాతీయయో అనే సూత్రం ఒకటి పాణిని మహర్షిది దాన్ని బట్టి ఆ వస్తుంది మహా అవుతుంది మహా ఈశ్వర గుణసంధి చేస్తే మహేశ్వర సో గొప్ప ఈశ్వరుడు ఏమిటి గొప్ప అంటే చూడండి ఈ ఆత్మ చైతన్యం ఏది కలదో అది కేవలము ఈ ఒక్క దేహానికి మాత్రమే పరిమితమై లేదు సకల దేహముల యందు అది ఏ ఉన్నది ఇది ఎలాగంటే ఈ దీపాన్ని మాత్రమే వెలిగిస్తోంది ఎలక్ట్రిసిటీ అని మీరు అనుకోవద్దు ఇదే ఎలక్ట్రిసిటీ ఈ దీపంతో పాటుగా ఈ హాల్లో ఉన్న దీపాలన్నింటినీ అదే వెలిగిస్తోంది ఈ హాల్లోనే కాదు ఈ మహానగరంలో ఉండే దీపాలన్నింటినీ కూడా అదే వెలిగిస్తోంది అబ్బో అది గొప్పది దాన్ని మహా ఎలక్ట్రిసిటీ అనొచ్చు ఊరికే చిన్న దీపాన్ని వెలిగిస్తోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ అని ఊరుకోనక్కర్లా మహా ఎలక్ట్రిసిటీ అని అనొచ్చు ఎందుకంటే ఊరికే చూడడానికి స్థూలంగా చూసినట్లయితే ఒక్క దీపాన్ని వెలిగిస్తున్నట్టుగా అనిపించినా మీరు కొంచెం సూక్ష్మంగా చూడగలిగితే మహానగరంలోని దీపాలన్నింటినీ అదే వెలిగిస్తోంది అలాగే ఈ చైతన్యము ఆ ఎరుక తెలివి అనేది కేవలము ఈ దేహానికి పరిమితమై ఉన్నది అని మీకు అలా అనిపిస్తుంది చూడడానికి అలా అనిపిస్తుంది వాస్తవంలో మీకు ఏది ఏది తెలిస్తే అవి అన్నీ కూడా ఆ తెలివియందే తెలుస్తాయి తెలివియందే అంతర్గతమవుతాయి సినిమా తెర మీద ఓ పశువు ఉందనుకోండి అది దేని యందు ప్రకాశిస్తుంది ఆ ప్రకాశమునందే ప్రకాశిస్తుంది ఓ కొండ ఉందనుకోండి అది దేని యందు ప్రకాశిస్తుంది అది ఆ ప్రకాశమునందే ప్రకాశిస్తుంది ఈ మధ్య నేను ఎక్కడో సైంటిఫిక్ రిపోర్ట్లలో ఎక్కడో చదివాను బ్లాక్ హోల్ అనేది ఎలా బ్లాక్ హోల్ అని ఉంది బ్లాక్ హోల్ అని దట్ క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉంటాయి మిల్కీవే గెలాక్సీ అంటే నక్షత్ర మండలములు వాటి మధ్యలో ఒక బ్లాక్ హోల్ అని ఒకటి ఉంటుంది ఇన్ఫినిట్ గ్రావిటీ తోటి లైట్ కూడా దాంట్లోకి వెళ్తే ఇంక బయటికి రాదు అంతటి గ్రావిటీ తోటి బ్లాక్ హోల్ అని ఒకటి ఉంటుంది బ్లాక్ హోల్ని ఇదమిత్తంగా చిత్రించడం కుదరదు దాన్ని ఎలా చిత్రిస్తారు దాన్ని కంటితో చూడడానికి కుదరదు దాని నుంచి ప్రకాశమే బయటికి రాదు ఇంకా దాన్ని కన్నుతో చూడడము చిత్రించడము కుదరదు అయినా కూడా ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అదే మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సిమిలర్గా ఉంటాయి ఆ ప్రొఫెసర్ ఒకతను ఆ గ్లాస్ బ్లాక్ హోల్కి ఒక రూపాన్ని కొంత అప్పీలింగ్గా ఒక రూపాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి ఇచ్చాడు అని ఎక్కడో చదివాను కాబట్టి ఇప్పుడు బ్లాక్ హోల్ని కూడా వ్యాపించినటువంటిది ఏది తెలివి
ఇక్కడ కూర్చుని మీరు ఆ సూర్యుడికి దండం పెట్టారనుకోండి, ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు స్థూలంగా చూసినట్లయితే, అంటే ఆ తెలివి యొక్క వ్యాప్తి ఎటువంటిది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. మీకు నా ఎఫర్ట్, మీకు దాని లక్షణం అర్థమైంది కదా. ఆ తెలివి దేహానికి పరిమితమై ఉందనుకోగా బాబోది మహా ఈశ్వర, అది సర్వమును తనయందే కలిగి ఉన్నది అని సర్వాత్మత్వాత అన్నారు కదా, దాన్ని చెప్తున్నా. మీరు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి సూర్యుడికి దండం పెడుతున్నారనుకోండి, ఉదయించే సూర్యుడికి స్థూలంగా చూసినట్లయితే ఇక్కడి నుంచి ఉదయించే సూర్యుడు 8 నిమిషముల కాంతి వేగము దూరంలో ఉన్నాడు. అంటే కాంతి కిరణములకు 8 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాయో, అంటే కాంతి కిరణములు సెకండ్కి 3 × 10⁻¹⁰ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తాయి. 3 × 10⁻¹⁰ కిలోమీటర్స్ పర్ సెకండ్, అంత వేగంతో అవి 8 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణం చేస్తాయో, అంటే 8 × 60 × 3 × 10⁻¹⁰ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు సూర్యుడు. మీరు ఇక్కడి నుంచి దండం పెడుతున్న సూర్యుడు కాబట్టి మీరు స్థూలంగా చూస్తే ఏమని చెప్పాలి, అంత దూరంలో కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడు ఉన్నాడు అని చెప్పాలి. కొంచెం సూక్ష్మంగా నేను చెప్తా చూడండి, మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు మీ కంట్లో ఉన్నాడు సూర్యుడు అవునా కాదా చెప్పండి. మీ కంట్లో ఉన్నాడు, మీ చూపులో ఉన్నాడు, ఇంతటి సూర్యుడు మీ చూపులో ఉన్నాడు. మీ చూపు మీ తెలివిలో ఉన్నది, చూపు అంటే జ్ఞానమేగా, కాబట్టి మీ ఎరుక యందు మీ చూపు ఉన్నది. ఇంతటి సూర్యుడు వచ్చి మీ చూపులో వచ్చి కూర్చున్నాడు. మీ చూపులో అంతర్గతం కాకుండా మీరు సూర్యుడిని చూస్తున్నాను అని అనగలరా? అనలేరు. దీంట్లో ఉన్న విడ్డూరం ఏమిటంటే మీ చూపు సూర్యుడు మీ చూపులో అంతర్గతం అవుతాడు, అదొక విడ్డూరం. ఇంకో విడ్డూరం ఉన్నది, మీకేం విడ్డూరం అనిపించట్లేదా? అనిపిస్తుంది. ఏముంది అనిపిస్తుందా? అంటే మీరు మహేశ్వరులు అయిపోయారన్నమాట దాని అర్థం. సో ఇంకో విడ్డూరం ఉన్నది, ఆ విడ్డూరం ఏమిటంటే చిన్న నలక కంట్లో పడితే కన్ను వాచి ఇంత మొత్తం జగత్తంతా కూడా మీకు కనపడకుండా పోతుంది. అంటే మీ తెలివి యొక్క వ్యాప్తిని కన్నులో పడ్డ చిన్న నలక కూడా ఆపివేయగలదు, అది ఇంకో విడ్డూరం. ఆ నలక లేకుండా నార్మల్గా ఉన్న పరిస్థితిలో మీ తెలివి సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను గెలాక్సీలను బ్లాక్ హోల్స్ని కూడా తన యందు ప్రకాశింపజేయగలదు. మీకున్న తెలివి యొక్క మహిమను మీరు తెలుసుకునవలెను. మీరేం చేస్తారంటే ఆ తెలివిని ఈ దేహానికి ముడిపెడతారు, దానివల్ల ఈ దుఃఖం ఈ పరిచ్ఛేద భావము అల్పత్వము వచ్చింది. మీకున్న తెలివిని మీరు దేహానికి ముడిపెట్టడం మానేయండి, సకల జగత్తు కూడా ఆ తెలివి ఎందే ప్రకాశిస్తోందనుకోండి, అప్పుడు మహేశ్వరుడు ఎవరవుతారు? మీరే అవుతారు. కాబట్టి మహేశ్వర సర్వాత్మ అయి ఉండడం చేతనే దానికి మహత్వము మహాన్ అనే విశేషణం వేశారు. తర్వాత స్వతంత్రత్వాచ ప్రకృతి పురుషుడు, అంటే ద్రవ్యము మ్యాటర్ అండ్ స్పిరిట్, ఈ రెండింటిలో ప్రకృతి పురుషుడిపై ఆధారపడి ఉంటుంది, పురుషుడు ప్రకృతిపై ఆధారపడి ఉండడు. ఇప్పుడు నీడ మనిషి ఒక ఆబ్జెక్ట్ ఓ వస్తువు దాన్ని నీడ ఉన్నప్పుడు వస్తువు నీడపై ఆధారపడి ఉండదు, కానీ నీడ మాత్రం వస్తువుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీడ అస్వతంత్రము, అంటే వస్తుతంత్రము, వస్తువు స్వతంత్రము కదా. కాబట్టి ఈ సన్నివేశంలో ఈ సమావేశం అంటే రెండో చోటకి చేరితే దాన్ని సమావేశము సన్నివేశము అంటారు. ఈ సమావేశమునందు, అంటే ప్రకృతి పురుషుల యొక్క ఈ సమావేశమునందు ప్రకృతి జడము అస్వతంత్రము దృశ్యము ప్రకాశ్యము, వెరాజ్ పురుషుడు అనగా చైతన్యము ఎరుక అది స్వతంత్రము ద్రష్ట దృక్స్వరూపము పరమును ప్రకాశింపజేయున్నది స్వయం ప్రకాశము కూడా. ఇన్ని కారణముల చేత ఆ పురుషతత్వానికి మహాన్ అనే విశేషణం వేశారు. ఆ కారణంగా మహాన్ అయినది, తర్వాత ప్రకృతిని శాసిస్తూ ఉండేటువంటిది కనుక దానికి మహేశ్వర అనే నామధేయం అనే విశేషణం ఎంతయూ సొగసుగానున్నది. తర్వాత పరమాత్మ అపి పరమాత్మేతి చాప్యుక్త,
ఈ నీ యందున్న ఎరుక అదియే మహేశ్వరుడు, దానికే పరమాత్మ అని కూడా పేరు గలదు. దాన్నే పరమాత్మ అంటారు, దాన్నే ఆత్మ అంటారు, దాన్నే పరమాత్మ అని కూడా అంటారు. ఏమంటే నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, తేడా ఏముందండి? రెండింటికి తేడా ఏముందండి? నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి, తేనె శుద్ధమైన తేనె, ఏమిటి తేడా అంటే తేనె పేరుతో బెల్లం పానకం అమ్మినప్పుడు అసలైన తేనెని శుద్ధమైన తేనె అనాల్సి వస్తుంది. సపోజ్ ఒక ఊళ్ళో బెల్లం పానకం అమ్మరు, వాళ్ళు తేనె అమ్ముతారు, ఇంకేమీ అమ్మరు, కల్తీ ఉండదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇది తేనె అంటారు తప్ప శుద్ధమైన తేనె అని అనరు, అలా అనరు, ఇంకే తేనె అంటారు. ఇక్కడ మనకి కల్తీ చేసిన సందర్భంలో అది కల్తీదండి, మాది శుద్ధమైనదండి అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆత్మ అంటే సరిపడుతుంది, కానీ ఆత్మని దేహాదులతో వీడు కల్తీ చేస్తున్నాడు కనుక పరమాత్మ అనాల్సి వచ్చింది, లేకపోతే ఆత్మ అంటే చాలు. సో పరమాత్మేతి చాప్యుక్త. సో దేహాదులతో కల్తీ ఎందుకు చేస్తున్నాడు? కల్తీ చేయడం అంటే ఏమిటి? బెల్లం పానకాన్ని తేనె అన్నట్టు. బెల్లం పానకాన్ని తేనె అనొచ్చా? అనకూడదు. ఏమనాలి? బెల్లం పానకము అనాలి. తేనె అంటే ఏమవుతుంది? భ్రమలో పడిపోతారు. ఆ బెల్లం పానకం పుచ్చుకుంటూ ఉన్నాం, త్రిదోషహారిణి అని ఊరికే దాని మీద వివరణ పెట్టుకుంటూ ఉన్నాం, వీడు రోగం పోయేది కాదు, అలాగే ఉంటుంది అది. ఈ బెల్లం పానకాన్ని మాత్రం స్వీకరిస్తూ ఉంటాడు, దాని నిండా క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఎంత నష్టంలో పడతాడో చూడండి, ఎంత నష్టంలో పడ్డాడో చూడండి. అసలైన మందు వేసుకోవడం మానేసి తేనె ఆస్వాదిస్తూ కూర్చుంటాడు, బెల్లం పానకం ఆస్వాదిస్తూ కూర్చుంటాడు. ఏం చేస్తున్నావు అంటే తేనె పుచ్చుకుంటున్నాను. ఎందుకురా తేనె పుచ్చుకుంటున్నావు అంటే త్రిదోషహారిణి, మూడు దోషాలు పోగొడుతుంది. ఉన్నవి ఎన్ని దోషాలు? మూడే. అయితే ఇంకేమి? ఇక్కడ ఉన్నవి మూడే దోషాలు. ఆ మూడింటిని తేనె పోగొట్టేస్తుంది, నేను తేనె పుచ్చుకుంటున్నాను. అది బెల్లం పానకం. తేనె అయితే పర్వాలేదు, మన బతుకు అలా ఉన్నది. ఇప్పుడు దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవి ఆత్మ కాదు, అవి అనాత్మ, అవి ప్రకృతి. కానీ అజ్ఞానం చేత వాటినే ఆత్మ అనుకుని కూర్చున్నాడు వీడు. అదే అంటారు ఆయన, అందాము పరమాత్మ అన్నాము, ఆల్రెడీ అన్నాము. పరమాత్మ అంటే అర్థం ఏంటంటే అవిద్యయా కల్పితానాం దేహాదీనాం బుద్ధ్యంతానాం ప్రత్యగాత్మత్వేన, అలా కాదు, అవిద్యయా ప్రత్యేగాత్మత్వేన కల్పితానాం దేహాదీనాం బుద్ధ్యంతానాం పరమః. అది పరమః అంటే సుపీరియర్, గొప్పది. వేటికి గొప్పది? వేటికి గొప్పది షష్ఠి, వేటి కంటే గొప్పది పంచమి. ఒకటే అర్థం, అలా తీసుకోండి. వేటి కంటే గొప్పది అంటే చూడండి, దేహంతో మొదలుపెట్టండి. దేహము కంటే గొప్పది ఎందుకని? అది ఎందుకో ఆయనే చెప్తారు. చూడయ్యా, దేహము ఆత్మ కాదు. కాదండి, మేము దేహమే ఆత్మ అనుకుంటున్నాం, అదే మరి అజ్ఞానము అంటే. అజ్ఞానము చేత దేహమే ఆత్మ అని కల్పించి కూర్చోవడము, ఇది నేను దేహము కాదు అని మీరు బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. దానికి ఉపాయం ఏమిటంటే జాగ్రత్త అవస్థ యందు నేనే దేహమని అనిపిస్తున్నమాట వాస్తవము, కానీ స్వప్నంలో ఈ దేహం ఉండదు, ఇంకో దేహం ఉంటుంది. అప్పుడు ఈ దేహాన్ని నేను అనుకోడు, ఇంకో దేహాన్ని నేను అనుకుంటాడు. ఎందుకంటే స్వప్నంలో వీడికి మనుష్య దేహమే రావాలనే రూలేం లేదు. ఒకప్పుడు స్వప్నంలో వీడు గుర్రమై పరిగెత్తుతూ ఉంటాడు, అప్పుడు గుర్రము దేహము తనము తాను అనుకుంటాడు. అది ఈ అనుభవం ఉంటుంది. నిద్రలేస్తాడు, నిద్రలేస్తే ఇప్పుడు తాను మనుష్య దేహమా గుర్రం దేహమా అంటే ఏమని చెప్తాడు? నేను గుర్రం కాదు, నేను మనిషిని అనుకుంటాడు. కాబట్టి మీరు స్వప్న దృష్టాంతాన్ని పరిశీలిస్తే ఒక సంగతి స్పష్టమవుతుంది. స్వప్నంలో ఏది ఏ దేహము నేను అనుకున్నానో అది నేను కాదు. మరి స్వప్నంలో అయినట్టుగానే అంటే ఏమిటి? ఏ దేహమును నేను అనుకుంటున్నానో ఆ దేహము నేను కాకపోయేందుకు చక్కటి అవకాశము గలదు. అటువంటి దృష్టాంతం మీకు స్వప్న దృష్టాంతం. స్వప్నము మనకు అనేక సంగతులను నేర్పుతూ ఉంటుంది. మనం నేర్చుకుంటే ఉపనిషత్తుల నిండా ఇదే విచారం. స్వప్నంతో మొదలుపెట్టి ఇంకా విచారం చేసి చేసి చేసి, నేను ఈ స్వప్న విచారం నాకు జ్ఞానోదయం అయినప్పటి నుంచి చేస్తున్నా,
అంటే నా అభిప్రాయం గత దశాబ్దాల నుంచి స్వప్న విచారమే చేస్తున్నాం. దాని నుంచి నేర్చుకోవాల్సిన అన్ని విషయాలు ఉంటాయి. సో అవి ఏమీ తెలుసుకోకుండా స్వప్నం వచ్చింది, దాంట్లో ఇది కనపడింది, అది కనపడింది, ఇది ఏమవుతుందని వీడు ఇంకా ఎవేవో దాని చుట్టూ ఇంకేవో కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ఏవో ఉంటుంది అలాగా. కానీ స్వప్నం నుంచి నేర్చుకోదగ్గది ఏమిటంటే, ఏ దేహమే నేనని అనుకున్నది అది తప్పని ప్రూవ్ అయిపోయింది స్వప్న దృష్టాంతం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి సుషుప్తిలోకి వెళ్తే, సుషుప్తి యందు నేను ఉన్నాను తప్ప ఏ దేహము లేదు. అంటే అర్థమేమిటి? దేహము లేకున్నా నేనున్నాను, దేహము ఉన్నప్పుడు ఉన్నాను, దేహము లేనప్పుడు కూడా ఉన్నాను. అంటే నేను దేహము కంటే పరమః, దేహము కంటే పైవాడను, గొప్పవాడను అలా చూసుకోవాలి. నేను నిద్రపోయాను, ఇప్పుడే నిద్రలే తెలివి వచ్చింది, నిద్రలేచాను, నిద్రలో నాకు దేహ సంబంధం ఉన్నదా లేదు, మరి ఇప్పుడు దేహ సంబంధం ఉంటుందా, నేను ఉంటుందని తెలివి తక్కువ చేత ఉంటుంది అనుకుంటే ఉండాలి తప్ప, తెలివిగా ఉన్నట్లయితే నాకు దేహ సంబంధము లేదు. దానివల్ల దేహానికి ఏమైనా నష్టమా? ఏమీ నష్టం లేదు. చిలకలా ఉంటుంది దేహం. మీరు దేహాభిమానాన్ని ప్రక్కన పెట్టుకుని దానికి కావలసిన ఆకలికి అన్నము, రోగానికి మందు అనే ఓ ప్రిన్సిపుల్ పెట్టుకుని దానికి ఆకలి వేసినప్పుడు యోగ్యమైన విధంగా దేహానికి హాని చెయ్యకుండా దానికి పుష్టినిచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించుట, రోగం వచ్చినప్పుడు ఈ రోగానికి ఏది మందు అని తెలుసుకుని మీరు ఆ మందు వాడుట, ఈ రెండు పనులు మీరు చేస్తే దేహం మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. దాని దారిని అది పోతూ ఉంటుంది. ఎప్పుడో పడిపోయేదే, సమస్య లేదు. కాబట్టి దేహము ఎడల అటువంటి వివేకమును మనం కలిగి ఉండాలి. ఆ వివేకం లేకపోతే ఏమవుతుంది? అజ్ఞానం చేత అదే ఆత్మగా మనకి కనపడుతూ ఉంటుంది. బెల్లం పానకాన్ని చూసి తేనె అనుకున్నట్టుగా వీడు దేహాన్ని చూసి ఆత్మ అనుకుంటాడు. అప్పుడు వాడికి పాఠం చెప్పేప్పుడు, అసలైన ఆత్మ శుద్ధమైన ఆత్మ, గొప్ప ఆత్మ, పరమ ఆత్మ అనో విశేషణాన్ని వేయాల్సి వస్తోంది, స్వచ్ఛమైన నెయ్యి అన్నట్టుగా. కాబట్టి దానికే ఆత్మకే పరమాత్మ అని పేరు. మొత్తం ద్వైత సిద్ధాంతాలన్నీ కూడా ఆత్మ కంటే పరమాత్మ భిన్నము అని ప్రవర్తిల్లుతో ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు ఈ శ్లోకం దగ్గర? ఎలా ఏమని చెప్పగలుగుతారు? పరమాత్మేతి చాప్యుక్త అంటుంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అనడానికి నీకు అసలు ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ వస్తుంది. ఎందుకంటే అజ్ఞానం యొక్క బలం అట్టిది. దేహము, తర్వాత దేహంతో మొదలుపెట్టండి, ఇంకా ముందుకు వెళ్ళండి, కర్మేంద్రియములు. కర్మేంద్రియములు అంటే చేతులు కాళ్ళు మొదలైనవి. సో అవి కూడా నేను అని చలామణిలో ఉన్నాయి అజ్ఞానం చేత. అవి కూడా అనాత్మయే. ఇంకో అడుగు ముందుకు వేయండి, జ్ఞానేంద్రియములు, అవి కూడా అనాత్మయే. కన్ను నేనా? చూపు నేనా? చూపు వెనకాలండి చూపును తెలుసుకునేవాడను నేనా? చూపును తెలియవాడను నేను? చూపుకి చూపు నేను, చూపు నేను కాదు, చూపుకి చూపు. అంటే కన్ను తెరిచినప్పుడు కన్ను చూస్తోంది అని నాకు తెలుస్తూ ఉంటుంది, కన్ను మూసినప్పుడు కన్ను చూడడం మానేసింది అని కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నేను చూపుకి చూపును, వినికిడికి వినికిడిని. ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక చెవుడు వచ్చిందనుకోండి, అరే మొన్నటిదాకా బాగా వినపడిందండి, ఇప్పుడు ఇంకే హలయం వినపడడం మానేసింది అంటాడు. అంటే వీడు వినికిడవుతాడా, వినికిడికి వినికిడవుతాడా? వినికిడికి వినికిడవుతాడు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియముల కంటే నేను పరమః. మనస్సు ఏమంటే, మనస్సు, మీ మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుందిగా. ఈ మనస్సు అది ఒక స్థిరంగా ఉండకపోవడం దాని లక్షణం. చంచలం హి మనఃపార్థ, శ్రీకృష్ణుడు అన్నాడు అన్నమాట. అర్జునుడు ఎలాగా అంటాడు, అర్జునుడు అంటే గొప్పే ఉందండి మనస్సు చంచలము అని. అర్జునుడు అంటే పెద్ద విడ్డూరం ఏమిటి? శ్రీకృష్ణుడు అన్నాడు, చంచలం హి మనఃపార్థ. హే అర్జున, నిజమే నిజమేరా, మనస్సు అలాగే చంచలంగా ఉంటుంది, అది అలా కదులుతూ ఉంటుంది ఎప్పుడూ, దాని గురించి నువ్వు బెంగపెట్టుకోకని చెప్పాడు. కాబట్టి మనస్సు మనకి తెలుస్తూ ఉంటుంది, అది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. కాబట్టి కదులుతూ ఉంటే తెలుస్తోంది కనుక ఆ తెలివి నేనవుతాను తప్ప ఆ కదిలే మనస్సు నేను కాదు. బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానం, పాండిత్యం, లోకానికి సంబంధించిన పాండిత్యం. ఏవో ఉంటాయి బుద్ధి, మీరు ఏవైనా పెట్టుకుంటే ఉంటాయి. ఇప్పుడు సంచిలో ఏమైనా ఉందా అంటే పెడితే ఉంటుంది. సంచిలో ఇప్పుడు పర్సులో ఏమైనా ఉందా అంటే మీరు చెత్త కాగితం ముక్కలే పెడితే కాగితం ముక్కలే ఉంటాయి.
సపోజ్ 100 కాగితం పెట్టారనుకోండి పర్సులో అది ఉంటుంది, 500 కాగితం పెట్టారు అది ఉంటుంది, 10 కాగితాలు పెట్టారనుకోండి పచ్చ కాగితాలు అవి ఉంటాయి, ఏం పెడితే అవి ఉంటాయి. అలాగే బుద్ధి కూడా సంచి వంటిది, ఓ బుల్లి సైజు సంచి వంటిది, అది సాగుతుంది. సంచీలు కొన్ని ఇలా సాగుతాయి. ఇప్పుడు పూర్వం వచ్చేవి ఇలాగ అల్లిక నేత కింద ఉండేవి, వల కింద ఉండేది బుల్లి సంచి, ఇలా దాన్ని చుట్టబెడితే ఇలా చేతిలో పట్టుకోవచ్చు. కానీ విడదీస్తే 5 కూరగాయలు దాంట్లో వేసుకుని ఇంటికి తీసుకురావచ్చు. ఇలా ఎప్పుడైనా చూసారా అటువంటి సంచి? ఈ బుద్ధి అలాంటిది. దాంట్లో మీరు చాలా పెట్టచ్చు, కాదండి ఇప్పటికే చాలా పెట్టారు, ఇంకో ఇప్పుడు పెట్టినంత ఎంత పెట్టారో ఇంకా అంత పెట్టచ్చు మీకేమైనా ఒప్పుకుంటే. కాదండి రిటైర్ అయిపోయా అయ్యా, మీరు రిటైర్ అయ్యారు, దేహం రిటైర్ అవుతుంది, బుద్ధి రిటైర్ అవ్వదు. మీరు దాన్ని ఇంకా మానేసామంటే అది అది పడుకుని నిద్రపోతుంది. దాంతో ఈ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ కూడా ఫైట్ చేయటం మానేస్తాయి. మీరు అలాంటి పొరపాటు చేయకూడదు. మీరేం చేయాలంటే ఆఖరి శ్వాస వరకు మంచి ఛాలెంజింగ్ ఒక పుస్తకాన్నో వ్యాసాన్నో నేను చదువుతూనే ఉంటాను, అలా పెట్టుకోవాలి. ఏవో తలా తోకాలేని కథలు కాదు, మంచి స్ఫూర్తిదాయకమైన కథలు చదివినా కూడా బాగానే ఉంటుంది, అవి కూడా చదవచ్చు. అలా చదివినా బాగా, ఇప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి వారి కథలు చదివినా కూడా వివేకం మనకు ఉద్బుద్ధమవుతుంది, మంచి వివేకం వస్తుంది. మనిషి యొక్క బుద్ధికి పదును పెట్టే చదువు మీరు చదువుతూ ఉండాలి. బుద్ధిని అలా బలంగా పెట్టుకోవాలి. శరీరానికి పుష్టికరమైన ఆహారం ఇచ్చినట్టుగా బుద్ధికి కూడా మెదడుకు మేత అని విన్నారా ఎప్పుడైనా? మెదడుకు కూడా మంచి ఛాలెంజింగ్ మేత వేస్తూ ఉండాలి, దానికి ఛాలెంజింగ్గా వెయ్యాలి. అంతేగాని అలా టీవీ కేసు చూస్తూ కూర్చోవడం కాదు. టీవీ కేసు చూస్తూ కూర్చుంటే మీ మెదడుకు ఉన్నటువంటి శక్తి అంతా కూడా చచ్చిపోతుంది. టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు. అంటే ఏం చేస్తుందంటే బుద్ధికి ఆలోచించేటువంటి సామర్థ్యం లేకుండా చేసేస్తుంది. అస్తమానం అలా టీవీ కేసు చూస్తూ ఉంటారనుకోండి, 276వ ఎపిసోడ్, 275 ఎపిసోడ్లు అయింది కదా, ఏమిటి అసలు విషయం, ఏమైనా సారం ఏమిటో చెప్పాలంటే నాకు తెలియదు అంటాడు. వీడు అన్నీ చూసి ఉంటాడు. ఏ తర్వాత ఆ ఎపిసోడ్లు ఎలా ఉంటాయంటే మీరు 4-5 చూడకపోయినా కూడా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓ బహు ఉంటుంది, ఆ బహు ఏదో చేస్తూ, బహు అంటే కోడలు, ఏదో చేస్తూ ఉంటుంది. 134వ ఎపిసోడు బహు ఏదో చేస్తాం. ఏ దానికోసం ఏముంది ఈ కథలు, ఈ సంసార కథలు, దాంట్లో అలా పోతూ ఉంటుంది. అది వీడు అది చూస్తూ ఉంటాడు. దాంట్లో తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు, మీ బుద్ధికి ఛాలెంజ్ చేసేది ఏమి, సవాలు విసిరిది ఏమి ఉండదు, బుద్ధితో ఆలోచించాల్సింది ఏమి ఉండదు. అలా మత్తుగా కూర్చుని బాగా టిఫిన్ తినేసి, ఒక అరడజన్ ఇడ్లీలు తినేసి, ఓ తమ్మిడు కాఫీ తాగేసి, అలా 134వ ఎపిసోడ్ అలా చూస్తూ కూర్చోడం. సోఫాలో కూర్చుని దేహము మత్తుగా పడి ఉంటుంది, జడంగా, బుద్ధి కూడా జడంగానే ఉంటుంది. అలా ఉండకూడదు. మంచి సైంటిఫిక్ ఎపిసోడ్స్ చూడొచ్చు, లేకపోతే ఏదైనా విజ్ఞానదాయకమైనటువంటి ఎపిసోడ్స్ని చూడొచ్చు. అలాంటివి ఏమైనా మనం చూస్తే మంచి విషయాల్ని మనకి వాళ్ళు చెప్తుంటే మనం తెలుసుకోగలుగుతాము. బుద్ధికి మెదడికి మేత అన్నట్టుగా ఉండాలి, అలా చేస్తూ ఉండాలి. ఈ కథంతా నేను ప్రసంగానుప్రసంగంగా చెప్పాను. ఇక్కడ పాయింట్ ఏమిటంటే బుద్ధి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, ఇదిరా బుద్ధి అని తెలుస్తూ ఉంటుంది. ఇదిరా బుద్ధి మీ లోపల ఉంటుంది, కానీ మీ దానికంటే లోపల మీరుంటారు. లోపల ఉందంటే బుద్ధి, అరే భయ్ బుద్ధి కంటే లోపల నువ్వున్నావయ్యా, అంతకంటే ఆంతరమునందు అంతకంటే సూక్ష్మమైనటువంటి తత్వము నీది, కాబట్టి బుద్ధి కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ వచ్చుననుకోండి, మీకు మ్యాథమెటిక్స్ రావడమే కాదు, మీకు మ్యాథమెటిక్స్ వచ్చును అని తెలుస్తూ ఉంటుంది. మీకు బయాలజీ రాదనుకోండి, బయాలజీ రాకపోవడమే కాదు, బయాలజీ నాకు రాదు అని తెలుస్తూ ఉంటుంది. అది అది మీ స్థాయి. కాబట్టి బుద్ధి వరకు ప్రకృతియే, అనాత్మయే. కానీ అజ్ఞానం చేత వీడు దేహంతో మొదలుపెట్టి బుద్ధి వరకు ఇవన్నీ ఆత్మ అని కల్పించి కూర్చున్నాడు. ఇన్ని అనాత్మలని ఆత్మ అని కల్పించినప్పుడు అసలైన ఆత్మని ఏమనాల్సి ఉంటుంది? పరమాత్మ అనాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ బెల్లం పానకాన్ని తేనె 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 అంటూ ఉంటే వీడు శుద్ధమైన తేనె పట్టుకొచ్చి ఏమనాల్సి ఉంటుంది? తేనె అంటే అలాంటిదే అనుకుంటాడు.
కాబట్టి ఏమనాల్సి ఉంటుంది? శుద్ధమైన తేనె అనాల్సి ఉంటుంది. అలాగే పరమాత్మేతి చాప్యుక్త, అది పరమ అంటే అర్థం అది. కాబట్టి ఏమిటి దీని గొప్పతనము? వీటన్నిటికంటే కూడా లోపల ఉండుట. ఏమిటి ఆ లోపల ఉండడం అనే గొప్పతనము అంటే, ఉపద్రష్టృత్వాది లక్షణ ఆత్మా, ఇది ఆత్మయే. ఈ తెలివి ఏది గలదో అది ఆత్మయే. కానీ వీటితో పోల్చి దాన్ని పరమ ఆత్మ అన్నారు. దానికి చెప్పిన లక్షణాలే ఉపద్రష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వర అనే ఐదు లక్షణములు ఆ పరమ ఆత్మకు. దేహంతో మొదలుపెట్టి బుద్ధి వరకు ఉండేటువంటి అజ్ఞానము చేత ఆత్మలుగా భ్రమపడుతూ ఉండే ఈ అనాత్మతత్వములు, ప్రకృతి కార్యములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అంతరమునందుంటో వీటన్నింటినీ దగ్గర నుండి చూస్తూ ఉపద్రష్ట మనం చూసి ఉన్నాము. సో అది పరమాత్మ. ఈ విషయాన్ని పరమాత్మ శబ్దంతో ఆత్మ ఈ దేహేంద్రియాదుల యందు ప్రకాశిస్తూ ఉండే ఆ స్వయం ప్రకాశ చైతన్యము ఆత్మ, అదియే పరమాత్మ అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్పి ఉన్నాడు. ఒక ఇది స్మృతి, ఒక శృతి వాక్యం కూడా అదే విషయాన్ని మనకి చెప్తూ ఉన్నది. సోంత పరమాత్మా ఇతి అనేన శబ్దేన చ అపి ఉక్తః కథిత శ్రుతౌ. అంటే ఇక్కడ భాష్యకారులు ఏం చేస్తున్నారంటే, పరమాత్మేతి చాపి ఉక్తః, పరమాత్మ అని కూడా చెప్పబడినది. చెప్పబడినది అంటే ఎవరిచే చెప్పబడినది? మహాత్ములచే చెప్పబడినది అని పైన వ్యాఖ్యానం చేశారు. ఇన్ జనరల్ అలా చెప్పబడింది, తెలుసున్న వాళ్ళు అలా చెప్పారు. లేదా పరమాత్మ అని కూడా చెప్పబడినది అన్నప్పుడు ఆ చెప్పబడి ఆ చెప్పినటువంటి ఆ టెక్స్ట్ ఒక స్క్రిప్చర్ చెప్పింది అలాగా, ఆ స్క్రిప్చర్ ఏమిటో కూడా కోట్ చేసి ఆయన చూపిస్తున్నారు. కాబట్టి ఈ శృతి యందు సోంత పరమాత్మ, ఆ పరమాత్మ సహా పరమాత్మ అక్కడెక్కడో దూరంగా ఉన్నాడని అనుకునే పరమాత్మ అంతః నీ లోపలనే ఉన్నాడయ్యా అని ఆ శృతి కూడా పరమాత్మ అనే శబ్దంతో ఆత్మ అని కాకుండా ఆత్మని ఆత్మ అని కాకుండా ఆత్మను పరమాత్మ అనే శబ్దంతో శృతి చేత కూడా ఆత్మతత్వము చెప్పబడినది అలా కూడా మీరు చెప్పచ్చు. శృతౌ ఉక్తః అని అభిప్రాయం. ఉక్తః అంటే కథితః. ఇక ఇంతకీ ఈ ఉపద్రష్టానుమంతాచాన్ని ఇంత అద్భుతంగా మీరు వర్ణించారు. ఈ వర్ణనంతా ఇచ్చి ఒక పౌరాణికుణ్ణే, అంటే పురాణం స్టోరీ చెప్పే సందర్భంలో ఈ వర్ణనంతా ఇచ్చి ఎవరిని ఇది ఎవరు అని అడిగారనుకోండి, ఇంకెవరు దేవుడు, ఎక్కడుంటాడు అని అడిగారనుకోండి, కైలాసంలో ఉంటాడు. మహేశ్వర అంటున్నారుగా కాబట్టి కైలాసంలో ఉంటాడు. అబ్బే మీరు పొరబడ్డారు, అది పురాణ దృష్టి, ఇది దార్శనిక దృష్టి, ఇది దర్శనం కదా. కైలాసంలో ఉండడు, మరి ఎక్కడుంటాడు అది ప్రశ్న. క్వాసౌ, ఇగో ఈ మహేశ్వరుడు ఈ పరమాత్మ ఎక్కడున్నాడు అని ప్రశ్న వేసుకుంటే, అస్మిన్ దేహే పురుష పరః అవ్యక్తాత్, ఈ దేహమునందు ఉన్నాడు, ఈ దేహమునందు పురుషుడై ఉన్నాడు. పురుషుడు అంటే పూర్ణత్వాత్ పురుష, పూర్ణుడై ఉన్నాడు అంటే ఏమంటే దేహము అల్పము కానీ దాని యందు ఉన్నటువంటి చైతన్యము పూర్ణము. దేహము పుట్టి గిట్టుతుంది, దాని యందుండే చైతన్యము పుట్టను పుట్టదు గిట్టను గిట్టదు, కాబట్టి దానికి పురుష అని పేరు పెట్టారు. ఈ దేహంలోనే ఉన్నాడు పురుషుడు. అయితే ఈ దేహంలో ఉన్నాడు కదా, ఉన్నాడా, అయితే ఇంకేమి దేహం అయిపోతాడు అవడు, దేహం లాంటివాడు అయిపోతాడు అవడు. 6 నెలలు ఉంటే వారు వీరవుతారు ఇక్కడ అవరల్లాగా. ఇప్పుడు నది ప్రవహిస్తోంది, కొండ ప్రతిఫలిస్తోంది, ఆ కొండ నదిలో గత 100,000 సంవత్సరాల నుంచి ప్రతిఫలిస్తోంది. ఆ కొండ నది వలె కొంత చలనం ఏమైనా వచ్చిందా కొండకి? రాలేదు. కాబట్టి ఈ దేహంలో ఉన్నప్పటికీ పురుషుడు దేహాదుల కంటే పరముగానే ఉంటాడు. పరహ సుపీరియర్, దేనికంటే సుపీరియర్ అంటే అవ్యక్తాత్ పరహ అంటున్నారు. అంటే ఈ దేహం కంటే సుపీరియర్,
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటన్నిటికంటే సుపీరియర్. వీటన్ని ఇవన్నీ కూడా ఏ ప్రకృతి నుంచి పుట్టాయో, అవ్యక్త ప్రకృతి, ఆ మాయాశక్తి, ఇవన్నీ వ్యక్తములు. ఈ వ్యక్తములన్నీ ఏ అవ్యక్త తత్వం నుంచి పుట్టాయో దానికంటే కూడా పరహ. అది ఇప్పుడు ఈ బల్బులో ప్రకాశిస్తున్న ఎలక్ట్రిసిటీ, ఇది ఆ బల్బు కంటే పరహ. కాదండి, టెలిఫోన్ అక్కడ ఎలక్ట్రిక్ పోల్ మీద 220 వోల్ట్స్ ఉంది అంటే దానికంటే కూడా పరహ. సబ్ స్టేషన్ 660 వోల్ట్స్ ఉందండి అంటే దానికంటే కూడా పరహ. పవర్ స్టేషన్లో 10,000 వోల్ట్స్ ఉందండి అంటే దానికంటే కూడా పరహ. అక్కడ 10,000 వోల్ట్లు ఉంది కానీ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది ఆ ఎలక్ట్రిక్ పవర్. సృష్టి అంతా విద్యుత్తులో 10,00,000 వోల్ట్స్ ఉంటుంది. విద్యుత్తులో విద్యుత్తు మీరు ఇంకా గ్రహాంతరాలకి, నక్షత్ర మండలాలకి పోయినట్లయితే ఆ ఎలక్ట్రిక్ పవర్ యొక్క పవరు సూర్యమండలాల్లో అత్యద్భుతమైన ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది. కాబట్టి దేనియందు ప్రకటమవుతోందో దానికంటే కూడా పరము అయి ఉన్నది ఆత్మ చైతన్యము. ఇదే అంటే ఏమిటి, అస్మిన్ దేహేస్మిన్ పురుష పరహ అంటే దాని అర్థం, ఆ వాక్యానికి అర్థం ఏంటంటే అస్మిన్ దేహే వర్తమానోపి పురుష పరహ అని అర్థం. పరోభవతి, రాజుగారు గుడిసెలో ఉన్నారు అంటే గుడిసె కంటే, గుడిసెలో ఉన్నప్పటికీ గుడిసె కంటే గొప్పవాడు ఆయన. అలాగా దేహేస్మిన్ పురుష పరహ, ఈ దేహమునందు పరహ అపి ఈ దేహమునందు ఉన్నది. లేదా దేహే వర్తమానోపి, దేహమునందు ఉంటూ ఉన్నప్పటికీ దేహము కాదు, దేహము వంటిది కాదు, దేహము కంటే పరము. దేహమునందు ఉంటుంది కదా, దేహేస్మిన్ అస్మిన్ దేహే వర్తతే, ఈ దేహమునందు ఉంటుంది. కానీ దేహో నభవతి, దేహము అవదు. దేహాత్ పరోభవతి, దేహము కంటే ఉత్తమం అవుతుంది, దేహము కంటే సుపీరియర్ అవుతుంది. అంచేతనే ఈ మాట ఇంతకుముందు కూడా సాంఖ్యయోగంలో వచ్చింది, నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్. ఆత్మచైతన్యం ఎక్కడ గలదు, నవద్వారముల యొక్క పురము అయిన ఈ దేహమునందు గలదు. అశుచి నిలయము అనదగిన ఈ దేహమునందు గలదు. ఇప్పుడు మట్టిలో మాణిక్యం, మట్టిలో ఉంది కానీ మాణిక్యం. వజ్రాలు ఎక్కడి నుంచి వస్తాయి, మట్టిలో నుంచే వస్తాయి, రాళ్ల నుంచి వస్తాయి. కానీ చాలా విలువైనవి, మట్టిలో నుంచి వచ్చింది కదా అని మట్టి కంటే గొప్పది. మట్టిలో ఉన్నా మట్టి కంటే గొప్పది, రాళ్ల గుట్టలో ఉన్నా రాళ్ల గుట్ట కంటే వజ్రము గొప్పది. అలాగే ఈ దేహమునందు ఉన్నప్పటికీ దేహము కంటే సుపీరియర్. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ఇతి యో వక్ష్యమాణః. 15వ అధ్యాయంలో దీన్ని మళ్ళీ ఇంకోసారి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఈ పురుషుడు ఉన్నాడే వాడు ఉత్తముడు, ఉత్తముడు. ఉత్ ఉత్తర ఉత్తమ, ఉత్ గొప్ప, ఉత్తర ఇంకా గొప్ప, ఉత్తమ అన్నిటికంటే గొప్ప ఉత్తమ పురుష. అన్యః ఈ దేహము కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే, వీటన్నింటి రూపముగా ప్రకటమైన ఆ మాయాశక్తి కంటే కూడా అన్యః. ఇదంతా కూడా మనము 15వ అధ్యాయంలో చూడబోతూ ఉన్నాము. 15వ అధ్యాయం అంటే ఎంతో దూరం లేదు, 13వ అధ్యాయం చాలా మటుక్కి మనం ఫినిష్ చేసి చాలా ప్రోగ్రెస్ చేసాము. 14 సరళంగా ఉంటుంది, కొంచెం పెద్దది. 14వ అధ్యాయం పూర్తయిపోతే 15వ శ్లోకంలో వచ్చేస్తుంది ఆ శ్లోకం. 2016లో వీ విల్ బి లుకింగ్ ఎట్ దట్ వెర్స్ హోప్ఫుల్లీ. కాబట్టి ఈ దూరం ఎంతో, ఈ శ్లోకం ఎంతో దూరంలో లేదు. మొత్తానికి అక్కడ ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు. ఇంతకుముందు కూడా చెప్పారు, ఏమని, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి ఇది ఉపన్యస్తః. ఇదే విషయాన్ని అంటే ఇక్కడ ఈ దేహములో ఉంటున్నదే పరమాత్మ అనే ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా, క్షేత్రజ్ఞుడు ఇది క్షేత్రము, ఈ క్షేత్రమును తెలుసుకుంటూ, ఈ క్షేత్రమునందు ప్రకటమవుతో, ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్న ఏ తెలివి, ఎరుక, ఏ చైతన్యము గలదో దాన్ని క్షేత్రజ్ఞ అంటారు. ఆ క్షేత్రజ్ఞుడు నేనేరా బాబు అని చెప్పాడు ఇంతకుముందు. నేనేంటే ఈశ్వరుడను, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. క్షేత్రజ్ఞుడు క్షేత్రమని అనుకోవద్దు, క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు
అయోగ్యుడని అనుకోవద్దు. పూటకోళ్ళమ్మ, పూటకోళ్ళమ్మ కథలు వినుంటారు మీరు. పూటకోళ్ళమ్మ ఉండేది. ఆ ఊరికి వచ్చిన బాటసారులకి 10 రూపాయలు తీసుకుని భోజనం పెట్టి పంపించేది. రాజుగారు మారు వేషంలో తిరుగుతున్నారు. తిరుగుతో అసలు పూటకోళ్ళమ్మ ఇంటికి వెళ్తే అక్కడ బాటసారులు అందరూ చేరతారు కాబట్టి లోకవార్తలన్నీ తెలుస్తాయి. ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకునేందుకు చక్కటి చోటది. కాబట్టి రాజుగారు మారు వేషంలో ఆయన కూడా ఒక బాటసారి వలె దాంట్లో ప్రవేశించాడు. ప్రవేశించి వాళ్ళంతటితోటి మాట్లాడుకున్నాడు. లోకంలో ఆయన రాజ్యంలో ఉండే పరిస్థితులు అన్నీ ఆయనకు అవగతమైనాయి. ఆయన కూడా అందరితో పాటుగా ఆవిడ భోజనం వడ్డించింది. భోజనం మామూలుగా అందరితో పాటు ఆయన చేస్తున్నాడు. ఆవిడ వడ్డించి, నువ్వు ఇచ్చి 10 రూపాయకి చాలేవా అన్నట్టుగానే ఆవిడ వడ్డి అందరితో పాటుగా 10 రూపాయలు ఇచ్చి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత మంత్రి గారు చెప్పారు, ఏమా నిన్న రాత్రి నీ దగ్గరికి వచ్చి అక్కడ భోజనం చేశాడు అవును, ఆ తలపాగా కట్టుకున్నాడు అవును, ఆయన ఎవరో తెలుసునా అని అడిగాడు. ఎవరేమిటి, ఎవడో బాటసారి ఉంటాడు, 10 రూపాయలు ఇచ్చాడు భోజనం అందరికి పెట్టినట్టు పెట్టాను. అయ్యో మన ఊరు రాజుగారు ఆయన అంటే ఆవిడ అయ్యో అయ్యో గుండు బాధేసుకుంటూ, అయ్యో అయ్యో రాజుగారిని ఆయన నేను అవమానం చేసేసాను, ఆయన ఇంకొంచెం పెరుగు వేయమంటే నువ్వు ఇచ్చిన 10 రూపాయకి చాలైనా కూడా వేయడం కూడా వేయలేదు, ఎంత పొరపాటు అయిపోయింది అది ఆవిడ తలబుత్తుకుంటుంది. సో అలా ఉంది మన బ్రతుకు. ఎక్కడో పరమాత్మ కోసమని మొత్తం ప్రపంచం అంతా వెతికేస్తున్నారు జనాలు. పరమాత్మ వైకుంఠంలో ఉంటాడని ఒకడు, కైలాసంలో ఇంకొకడు, అయ్యా ఆ వైకుంఠం నీలోనే ఉందిరా బాబు, ఆ కైలాసం కూడా నీలోనే ఉంది, కాదు హెవెన్లో ఉంటాడని. ఇది ఇది కొత్త పంథ, ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వితిన్ అని ఆ హెవెన్ అన్నవాడే చెప్పాడు. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వితిన్, దేవుడి సామ్రాజ్యం. అరే నీలోనే ఉన్నదిరా దేవుడి సామ్రాజ్యం. కనుక ఆ పరమాత్మ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని ఇతి చ ఉపన్యస్తః అని ఇంతకుముందు వివరముగా చెప్పడమైనది. వ్యాఖ్యాయ ఉపసంహృతశ్చ, అంతకుముందు ఊరికే మాట వరుసకి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని చెప్పడం కాదు, దాని మీద ఇంత పొడుగు వ్యాఖ్యానం చేసాం మనం. క్షేత్రజ్ఞ భాష్యం సుమారు 10-15 క్లాసులు అధ్యయనం చేసి ఉన్నాము. విస్తారంగా వివరంగా మనం చదివి ఉన్నాము, ఉండి దాన్ని ఉపసంహారం కూడా చేసినాము. దాన్నే మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి భగవానుడు మనకి గుర్తు చేస్తున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్సహ సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే. యహా సహ, యహా ఎవడైతే, సహ వాడు. యహా సహ వచ్చిందంటే మానవ మాతృడు అని అర్థం. ఏ మనిషి అయితే వర్ణం, వర్గం, కులం, ప్రాంతం, దేశం, ఆశ్రమం ఇవన్నీ కూడా సెకండరీ. ఎవడైనా సరే మనిషి అన్నవాడు యహ. ఏం చేయాలి ఇప్పుడు వాడు? వేత్తి, తెలుసుకోవాలి. మనిషి అన్నవాడు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఏవం వేత్తి, ఈ విధంగా తెలుసుకోవాలి. చూడు, తెలుసుకోమంటే మా అమ్మ గురువుగారు ఎలా చెప్పారండి, లేకపోతే మా తాతగారు ఎలా చెప్పారండి, మా అమ్మగారు ఎలా చెప్పారండి అలా అనకూడదు. అలాగా పరప్రత్యయనేయ బుద్ధి, వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి మేము అలా స్వీకరించాము అనే గతానుగతిక ప్రవృత్తి, అంటే అందరూ నడిచిన దారినే నేను నడుస్తున్నాను కాబట్టి ఇదే దారి అనే ధోరణి తగదు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే శాస్త్రీయమైన జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి అని, శాస్త్రాన్ని పట్టుకోవాలి. తర్వాత ఆ శాస్త్రాన్ని బోధించేటువంటి ఆచార్యుడిని పట్టుకోవాలి. ఆ తర్వాత అక్కడితో కూడా అవదు, ఆ తర్వాత ఆ శాస్త్రాన్ని మీరు యుక్తితో మీకు అన్వయించుకుని దాన్ని చదువుకుని తెలుసుకుని ఆలోచించుకుని ఆకలింపు చేసుకుని అనుభవానికి తెచ్చుకొని మీ స్వంతం చేసుకోవాలి. అదే అధ్యయనం అంటే. అంతే తప్ప వీళ్ళు ఇలా చెప్పారండి, వాళ్ళు అలా చెప్పారండి అంటూ సో అది అర్థం లేని ప్రవృత్తి. అది అది ఇంటలెక్చువల్ లేజీనెస్ అంటారు. వీళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు. తను తెలుసుకో, చెప్పేవాడు చాలా చెప్తారు, తను తెలుసుకోవాలి. సో యహా వేత్తి, తెలుసుకోవడానికి ఇక్కడ ప్రముఖ స్థానాన్ని ఇస్తారు. భగవద్గీత అంతా అలాగే ఉంటుంది. అంటే ఇంకేం చేయక్కర్లేదా అంటే, చూడు చేసేవేవో చేస్తూనే ఉంటారు, అయ్యేవేవో అవుతూనే ఉంటాయి, నువ్వు తెలుసుకోవాలి.
తెలుసుకోవడం ముఖ్యం. మనిషికి ముఖ్యం తెలుసుకోవడమా చేయడమా? తెలుసుకోవడం. చేయడం ఉంటుంది, చేయడం దాని దారిన అది ఉంటుంది. ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏదైనా సందర్భం ఉంటే చేస్తాను, లేకపోతే ఉంటాము. ఏం చేయాలో తర్వాత చూస్తాం, ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి, అనారోగ్యం చేస్తే అది కడుపులో నొప్పి వచ్చిందండి, అదే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నానండి, అలా ఉండకూడదు. ఏమిటి అసలు అనారోగ్యం ఏమిటో తెలుసుకోవాలి. దాన్ని డయాగ్నాసిస్ అంటారు, అని తెలుగులో రోగ నిదానము అంటారు. స్పష్టంగా తెలుసుకోవాలి ఎందువల్ల ఈ అనారోగ్యం కలిగింది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ట్రబుల్లో పడతారు. స్వామి చిన్మయానందజీ మహారాజు ఒక కథ చెప్పేవారు. ఒక ఆయనకి కడుపులో మంట నొప్పి, తిన్నది అరగదు, కడుపంతా వికారంగా ఉంటుంది, అప్పుడప్పుడు వాంతి వస్తుంది. ఈ రకంగా గ్యాస్ట్రో ఇంటెస్టిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి ఆయన నానాహింస పడేవాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్న వెంటనే ఆయుర్వేదం వాళ్ళు ఓ మందు చెప్తారు, హోమియోపతి వాళ్ళు ఇంకో మందు చెప్తారు, ఇంకా అలోపతి వాళ్ళు అయితే చెప్పనక్కర్లేదు. ఆయుర్వేదం వాళ్ళు అయితే వాసవారిష్టమో ద్రాక్షారిష్టమో ఇది తాగు అది తాగు అంటూ ఉంటారు. వీడు అన్ని అరిష్టాలు తాగేశాడు, అది ఏమీ సెటిల్ కాలేదు. నక్సవామికాలు నాట్రం ఫాస్ట్లు అన్నీ వేసేసుకున్నాడు, ఎన్ని వేసుకోవాలో అన్నీ వేసేసుకున్నా, అది సెటిల్ కాలేదు. ఓమిప్రజోలు రానిటిడీన్లు తర్వాత ఇవన్నీ మింగేశాడు. మొత్తం ఆయుర్వేద అల్లోపతి మందులు అన్నీ మింగాడు, అయినా పోలేదు. అది అలాగే ఉంది. 10 ఏళ్ళు గడిపాడు అలాగా. ఓ రోజు ఎక్కడో పెళ్లికి వెళ్ళాడు వీడు. పెళ్లివారి ఇంట్లో ఇలా టేబుల్స్ వేసి భోజనాలు పెడుతున్నారు, ఈ పంక్తి ఆ పంక్తి. వీడు పెళ్లివారి ఇంట్లో ఎదురుకుండా ఒకడు డెంటిస్ట్ కూర్చుని ఉన్నాడు, అనుభవజ్ఞుడైన డెంటిస్ట్. ఏదో ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు, భోజనాలు చేస్తున్నారు. ఇద్దరికి బాగా పరిచయం అయింది, స్నేహభావం కూడా కలిగింది ఆ పెళ్లి సందర్భంగా. ఆ డెంటిస్ట్ ఈయన భోజనం చేస్తుంటే ఆయన అనుభవం గలవాడు కదా, ఏమంటే మీ పళ్ళలో ఏదో ప్రాబ్లం ఉందని అన్నాడు. అంటే పళ్ళలో నాకేమీ ప్రాబ్లం, ఎప్పుడు నొప్పి రాలేదు, అంతా బాగానే ఉంది. అలా కాదు, మీరు నాకు మీ పళ్ళలో ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది, మీరు నవిలీ పద్ధతి మీ పళ్ళు నేను చూశాను, మీకు సమ్ ప్రాబ్లం ఇస్తే రేపు ఒకసారి మా డెంటిస్ట్ ఆఫీస్కి రండి అని చెప్పాడు. ఈయన నాకు డెంట్ ప్రాబ్లం ఏం లేదు, నా ప్రాబ్లం అంతా పొట్టలో తప్ప పళ్ళకేమీ లేదు, అయినా మీరు ఫోన్ రండి, నా కోసం రండి. మొన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఈయనకి ప్రాబ్లం డెంటల్, అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, అది అలాగా పట్టేసి ఉంది. వీడు తిన్న ప్రతి ముద్దలోనూ ఈ డెంటల్ ప్రాబ్లము అది పొట్టలోకి పోతుంది, దాని మూలంగా ఆరోగ్యంగా ఉన్న పొట్ట కూడా ట్రబుల్ ఇస్తుంది. ఆ ట్రబుల్తోటి సతమతమవుతూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఏదో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదో చేసి మొత్తానికి ఆ ఇన్ఫెక్షన్ని సరిచేసేసాడు. సరిచేసేస్తే పొట్ట దివ్యంగా ఉంది, ఆరోగ్యం వైపు చేసింది. ఈ కథ ఎందుకు చెప్పానంటారు? రోగ నిదానము. అనారోగ్యం ఉన్నట్లయితే అది ఏమిటి, దాని మూలం వరకు తెలుసుకోవాలి. దాని కాజ్ ఏమిటి, అది ఎలా వస్తుంది కరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటే పోతుంది, దాని మందు తర్వాత వచ్చేస్తుంది. మందు వేసేసుకోండి, రోగం సరిగ్గా తెలిస్తే మందు వేసుకోవడం సమస్య ఉందండి, ఏమీ సమస్య కాదు. కాబట్టి తెలిస్తే ఏమైంది, మందు వేసుకోవాలి, పచ్చం చేయాలి, ఇలాంటి కబుర్లు అవి ఎందుకు ఉపయోగపడే కబుర్లు కావు. తెలుసుకోవాలి. ఒకసారి తెలిస్తే ఆ తెలివికి ఎంత పవర్ ఉంటుందంటే, నాలెడ్జ్ హ్యాస్ పవర్, సో మచ్ పవర్ దట్ యాక్షన్ ఫాలోస్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్కున్న పవర్ ఎలా ఉంటుందంటే, అది మిమ్మల్ని ఏ దారిలో నడవాలో ఆ దారిలో అది మిమ్మల్ని చేపట్టుకుని నడిపిస్తుంది. అంత పవర్ ఉంది నాలెడ్జ్కి. కాబట్టి తెలుసుకోవాలి. ఏమం వేత్తి, మానవుడు ఎంతసేపటికి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అలా ఉండకూడదు. నేను ఏం తెలుసుకోవాలి అన్నట్టున్నా లోక జీవితంలో కూడా, అలాగే ధార్మిక జీవితంలో కూడా. నేను ఇంకా ఏ తీర్థాలు తిరగాలి, ఇంకా ఏ క్షేత్రాలకు విజిట్ చేయాలి, ఇంకా ఏ పూజలు చేయాలి, ఏ మంత్రాలు చేయాలి అని అలాగా కొంతవరకు ఉంటుంది. మొత్తం జీవితం అంతా అలాగే ఉండకూడదు. నేను ఏమైనా తెలుసుకోవాల్సింది ఉందా అని ప్రశ్న వేసుకోవాలి. ఉంది, తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలి, ఏవం శాస్త్రీయంగా తెలుసుకోవాలి, ఏవం వివేకపూర్వకంగా తెలుసుకోవాలి. అంతేగాని మళ్ళీ వాడెవడో నడిపే అంధేనైవ నీయమానా యథాంధ అన్నట్టుగా
తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఎవడో ఏదో చెప్తుంటే దాని వెంట పోతున్నాను అన్నట్టుగా అయితే మీరేం తెలుసుకుంటారు? ఏమీ ఉండదు తెలుసుకోవటానికి అక్కడ. అరే ఆయనకే ఏమీ తెలియపితే మీకేం చెప్తాడు ఆయన? ఫలానవారు మా గురువు గారు, పూజ స్వామీజీ చెప్తూ ఉంటారు ఇది, ఫలానవారు మా గురువు గారు అని చెప్పారు ఒక ఆయన ఆయనతో. అంటే ఆయన అడిగారు ఏం చదివారు మీరు ఆయన దగ్గర? మేమేం చదవలేదు. మరి ఇంక గురువు గారు ఏమిటి నీకు? అంటే దీనికి జనరల్ గురువు అని ఒకటి ఉంది, ఓ కేటగిరీ. ఇంకా అందరికీ ఎవరు గురువు అనుకుంటే వారికి ఆయన గురువు. నో, నాట్ లైక్ దాట్. మీరు ఏదైనా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే గురువు అవుతాడు తప్ప ఊరికే అలాగ విగ్రహం కూర్చోబెట్టినట్టుగా విగ్రహానికి ప్రతినిధి. ఈ హ్యూమన్ సైకాలజీ ఈజ్ లైక్ దాట్. హ్యూమన్ బీయింగ్ వాంట్స్ ఎన్ ఐడల్. వాడికి ఐడల్ కావాలి. ఐడల్ అంటే కొంచెం ఫిక్స్డ్గా ఉన్న ఐడల్, కదలకుండా ఓ చోట అలా స్థిరంగా ఉన్న ఐడల్, ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్. దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. వీడు అటువంటి ఐడల్ని వర్షిప్ చేస్తాడు. వీడికి అప్పుడప్పుడు కదిలే ఐడల్ని, కొంచెం ఇటువంటి సంచారం చేసేటువంటి ఐడల్ని వర్షిప్, దాని వెరైటీ. కాబట్టి ఓ మహాత్ముడిని ఒకరిని పట్టుకుని ఆయన ఐడల్ చేసి పారేసి ఆయన కుర్చీలో కూర్చోబెట్టేయడం. కూర్చోబెట్టేసి ఆయన మెళ్ళలో 10 మాలలు వేసేస్తే ఇంకేం కదులుతాడు? మాలలు వేసేసి కాళ్ళేమో పళ్ళెల్లోనో బకెట్లోనో పెట్టేసి ఇలా నీళ్లు తేనె అన్నీ పోసేసి పాలు పోసేస్తుంటే ఇంకెక్కడ కదులుతాడు? ఏం పిచ్చా ఏమన్నాను అలా పడు ఉంటాడు. ఆయనకి దండలు వేసేస్తూ నెత్తి మీద ఇవి జల్లేసి అవి జల్లేసి దండాలు పెట్టేసుకుని, అంటే యు ఆర్ ట్రీటింగ్ హిమ్ లైక్ ఎన్ ఐడల్. యూ వాంటెడ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడల్. ఐడల్లో వెరైటీ అన్నమాట, ఐడల్ వర్షిప్లో వెరైటీ. దానికి గురువు అని పేరు తగదు, అది గురువు కాదు. మీరు వర్షిప్ చేస్తే చేయండి, కానీ దట్ ఈజ్ నాట్ కాల్డ్ గురువు. దాంట్లో గురువే ఉంది. కాబట్టి శాస్త్రము, ఆచార్యుని యొక్క ఉపదేశము రెండు కలిసి ఉంటాయి. శాస్త్ర ఆచార్య ఉపదేశ పూర్వకముగా ఏవం వేత్తి, లేదా ఏవం వేత్తి అంటే ప్రకృతి పురుష వివేకపూర్వకముగా, ఆత్మ అనాత్మ వివేకపూర్వకముగా మీరు తెలుసుకోవాలి. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని వివేకపూర్వకంగా తెలుసుకోవాలి. మట్టి పంచదార కలగాపులకం చేసి పెట్టకూడదు. ఒక అమ్మగారు పంచదార తీసుకొచ్చారు అయ్యగారు, 1 కేజీ పంచదార. ఆ రోజుల్లో పంచదార అంటే కోట. మా చిన్నప్పుడు పంచదార అంటే కోట. ఈ పంచదార ఎప్పుడు వస్తుంది అని దానికోసం పడిగాపులు. మా అమ్మగారు నన్ను పిలిచి, ఏరే పంచదార ఎప్పుడు వస్తుందో కనుక్కురా అంటే, నీకేం పిచ్చావి, 60 మైళ్ళ దూరం ఉంది, నేను వెళ్ళినా, మేమేదో ఆటలాడుకుంటున్నాం. కాదురా నాన్న, పోనీ ఆటలు అయ్యాకనా వెళ్ళి పంచదార ఎప్పుడు వస్తుందో కనుక్కురా అంటే, సరే ఇంకా ఆమె మాట కాదనలేక పోరేస్తే అలా పరిగెత్తుకు వెళ్ళి 60 మైళ్ళ దూరంలో ఉండేవాడు వాడు షాప్ వాడు. ఏమంటే పంచదార ఎప్పుడు వస్తుందంటే పంతులు పో అనేవాడు. అంతేకాని చెప్పేవాడు కాదు. అలా కాదురా, మా నాన్నగారు కనుక్కోమన్నారంటే శుక్రవారం రాడా అడుగు అన్నా. అంటే వాడికి తెలియదు అనమాట. అది ఎక్కడో మండల తాలూకా, అప్పట్లో తాలూకా అనేవారు, తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి రావాలి. దీనికి సోషలిజం అని పేరు. దిస్ ఈజ్ కాల్డ్ సోషలిజం. తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి కోట వస్తుంది ఆ గ్రామానికి. అది ఎప్పుడు వస్తుందో వాడికి తెలీదు. వాడిని ఆ రోజుకి నేను అడగడానికి ముందు 72 అడిగి వెళ్ళారు. నేను 73 వాడిని. మరి విసుక్కోమంటే విసుక్కోడు. శుక్రవారం అడుగు పో అని విసుక్కున్నాడు. సరే మళ్ళీ పరిగెత్తుకొచ్చి వాడు శుక్రవారం అడగమన్నాడు. మళ్ళీ ఆ అమ్మగారు, మా అమ్మగారు గుర్తు, అరే శుక్రవారం నాడు ఒకసారి అడిగిరారా. వాడు అన్నాడు పంతులో వచ్చింది అన్నాడు. అప్పుడు పరిగెత్తుకొచ్చి అమ్మగారితో చెప్తే, రూపాయి పావలా సంచి ఇచ్చారే జాగ్రత్తగా పట్టుకురారా. సో ఇలా ఉండేది ఆ రోజుల్లో. ఆయన పాపం పెద్ద ఆయన కేజీ పంచదార పట్టుకొచ్చి భార్యకి ఇచ్చాడు. ఆమె పెద్ద ఆమె, వాళ్ళిద్దరూ వృద్ధులు, నివసిస్తూ ఉండేవారు. ఈమె ఏం చేశారంటే ఈ పంచదారని కాఫీ పొడి డబ్బాలో పోసారు. ఈ డబ్బాలన్నీ ఒకలాగే ఉంటాయి సెట్టు. ఈ పంచదార తీసుకెళ్ళి కాఫీ పొడి డబ్బాలో పోసారు. కాఫీ పౌడర్తో ఒప్పి పంచదార డబ్బాలో పోసారు. మొత్తం శుభ్రంగా ఆత్మని అనాత్మతో, అనాత్మని ఆత్మతో కలగాపులగని చేసి పెట్టారు. పాయసం చేశారు. పాయసం నల్లగా ఉన్నది. సో ఇది అవివేకము అంటే. అలా కలగాపులగం చేయకూడదు. పురుషుణ్ణి ప్రకృతిని కలగాపులగం చేయకూడదు. ప్రకృతి అంటే గుణముల యొక్క సమాహారము, అది గుణముల యొక్క కలయిక. రజస్సత్వతమో గుణం, మళ్ళీ మన ప్రకృతి పురుష వివేకంలోకి వచ్చాం. సో దేహము తమోగుణ కార్యము, తమోగుణం నుంచి పుట్టింది దేహము. చేతులు కాళ్ళు కర్మేంద్రియాలు రజోగుణం నుంచి పుట్టాయి.
మనస్సు బుద్ధి తెలుసుకుంటూ ఉన్నాయిగా, అయం ఘటహ అయం పటహ అంటూ తెలుసుకుంటున్నాయి కాబట్టి అవి సత్వగుణం నుంచి పుట్టాయి. ఈ రజస్సత్వగుణముల యొక్క సమాహారము ఈ దేహము, ఇది ప్రకృతి. దేహేంద్రియ మనస్సు సంఘాతము ఈ ముద్ద, ఇది ప్రకృతి. దీన్ని తెలుసుకుంటూ ఉన్నాను నేను, చేతనుడని తెలుసుకునేవాడను నేను, పురుషుడను అని పురుష ప్రకృతి వివేకము. ఇది నీడ, ఇది వస్తువు, ఇది వస్తువు, ఇది నీడ. తేడా తెలుసుకోవద్దండి. తేడా ఇప్పుడు మీరు ఎడారికి వెళ్ళారనుకోండి, ఇది ఎదురుకుండా పెద్ద చెరువు కనపడుతుంది. ఆ చెరువులో నీళ్లు ఎప్పుడూ అలాగ తరంగాలు వస్తూనే ఉంటాయి. ఆ తరంగాలు తగ్గవు పెరగవు, అలా వస్తూ ఉంటాయి. ఎప్పుడు అవే తరంగాలు అలా వస్తూ ఉంటాయి ఎప్పుడు. ఆ చెరువు నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అసలు భారతదేశంలో చెరువు అంటే మురికితోటి ఉంటుంది, కానీ ఈ చెరువులో నీళ్లు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటాయి, ఎప్పుడు ఇలా తరంగాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు వెంటనే మీరు తెలుసుకోవాలి, ఇది ఎండమావి, ఇదిగో ఇసక, ఇదేమో ఎండగా ఎండ కాస్తోంది, ఇది ఎండమావి అని తెలుసుకోవాలి. మీకు ఎడారిలో ఎండమావి కనపడాలంటే మే నెల ఎండ ఎక్కర్లేదు, మే నెల ఎక్కర్లేదు, ఫిబ్రవరిలో కూడా కనపడుతుంది. ఎండ ఉంటే చాలు కనపడుతుంది, ఎండకి వేడి లేకున్నా కూడా కొద్దిపాటి వేడి ఉన్నా సరిపడుతుంది. ఇసుకకి ఆ వేడి ఎక్కేసి మీకు ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, అలా కనపడుతుంది. కాబట్టి ఒకసారి మోసపోయినా రెండోసారి ఇంకా మోసపోకూడదు, స్పష్టంగా తెలుసుకోవాలి. ఎండమావి వేరు, జలాశయము వేరు, నీడ వేరు, వస్తువు వేరు అని డిస్క్రిమినేషన్ తెలుసుకోవాలి. సో అంతేగాని అస్తమానం అలా పొరపాటు పడుతూ ఉండకూడదు. ఈ ప్రకృతి పురుషుడు కలిసి ఉంటాయి. వచ్చిన కష్టం ఏంటంటే ప్రకృతి ఈ ఊళ్ళోనూ పురుషుడు ఆ ఊళ్ళోనూ ఉంటే ఏదో ఓసారి పొరపాటు పడతాం, కానీ ఇంకా రెండోసారి పొరపాటు పడేందుకు అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడూ కలిసే ఉంటాయి. కాబట్టి అత్యంత జాగరూకుడుగా ఉంటూ ఇది ప్రకృతి, ఇది పురుషుడు. ప్రకృతి యందు గుణములు, వాటి యొక్క వాటి ప్రవృత్తులు, వాటి చలనము అన్నీ ఉంటాయి, కానీ పురుషుని యందు అది ఏమీ ఉండదు. లైక్ పొగ వస్తూ ఉంటుంది, పెద్ద పొగ. ఆ పొగ సూర్యకాంతి, ఈ పొగ సూర్యకాంతిని కమ్మేసినట్టు ఉంటుంది, కానీ పొగ సూర్యకాంతిని ఏమీ చెయ్యలేదు. పొగని వ్యాపించి సూర్యకాంతి ఉంటుంది. సూర్యకాంతి ఉండబట్టే మీకు పొగ కనపడుతుంది, సూర్యకాంతి లేకపోతే పొగ ఉన్నట్టు కూడా మీకు తెలియదు. పొగ సూర్యకాంతిని కమ్మివేయలేదు అలా అనిపించటమే, సూర్యకాంతి పొగని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. పొగ వేరు, సూర్యకాంతి వేరు. అగరబత్తి వెలిగిస్తారు, అగరబత్తిలో మూడు అంశాలు ఉన్నాయి. కడ్డీ, అగర కడ్డీగా ఉంటుంది కదా పుల్ల, అది ఒక అంశము. పొగ రెండవ అంశము, గ్లో గ్లో మూడవ అంశము. ఈ మూడులో పొగను పుల్ల ఒకే జాతికి చెందినవి, గ్లో వేరే జాతికి చెందినది. అగరబత్తి దీనికోసమే వెలిగిస్తారు. దేవుడి దగ్గర అగరబత్తి ఎందుకు వెలిగిస్తారంటే, రే నాయన తెలుసుకో, ఈ పూజ ద్వారా ఈ సత్యాన్ని నువ్వు గుర్తుపట్టు, నువ్వు పుల్లవి కావు పొగవి కావు, నువ్వు పురుషుడవు, గ్లో, దట్ గ్లో యు ఆర్. తర్వాత ఈ పుల్ల వేరు, మిగతా పుల్లలు వేరు, కానీ ఈ గ్లో మిగతా గ్లోస్ కంటే వేరు కాదు. ఈ పొగ వేరు, మిగతా పొగలు వేరు. ఇప్పుడు అగరబత్తి, మా అగరబత్తి చాలా మంచిది అంటే అర్థం ఏంటండి, దాని నుంచి వచ్చే పొగ మిగతా పొగల కంటే సుపీరియర్ అని అర్థం. కొన్ని అగరబత్తీలు ఉంటాయి ఊరికి పొగే తప్ప ఏముండదు దాంట్లో. కాబట్టి పొగలో కూడా భేదాలు ఉంటాయి, ఈ పొగ వేరు ఆ పొగ వేరు, కానీ పొగలు వేరు వేరు. కొన్ని పొగలు పరిమళంగా ఉంటాయి, కొన్ని పొగలు ఊరికే అక్కడ సూట్ కార్బన్ డిపాజిట్ అవ్వడానికి తప్ప ఉపయోగపడదు. కాబట్టి పొగలు వేరు వేరు, కానీ గ్లో వేరు వేరు కాదు. ఒక ఆ గ్లో ఎంత గొప్పదంటే, ఒక పర్వతం ఎత్తున మీరు అగరబత్తులని పోగేస్తే వాటన్నింటినీ కూడా తగలబెట్టగలదు ఆ గ్లో. ఒక పర్వతం ఎత్తైన అగరబత్తులు కూడా ఆ గ్లోని అణిచివేయలేవు.
అయితే మీరు గనక అజాగ్రత్తగా ఉన్నట్లయితే దాని నుంచి వచ్చి పొగే చాలు దాన్ని కప్పివేయడానికి. ఆ పొగ మీదే ఉంటుంది దృష్టి. అగరబత్తి వెలిగించి వాడికి పొగ మీదే ఉంటుంది దృష్టి, వాడికి ఆ గ్లో కనపడనే కనపడదు. ఇలా అయిపోతుంది. కాబట్టి రెండు వేస్, ఇట్ వర్క్స్ బోత్ వేస్. అంటే ఆ గ్లో ఒక కోటి అగరబత్తీల్ని దహించగలదు, అది సత్యమే. దాని నుంచి వచ్చే పొగ ఆ గ్లోని కప్పేసి కనపడకుండా చేసేస్తుంది, అది సత్యమే. ఇది ప్రకృతి పురుష సమావేశం. కాబట్టి ఆ ప్రకృతిని పురుషుణ్ణి, ఆ ప్రకృతి సగుణము గుణములతో కూడి ఉంటుంది. గుణములు అంటే సత్వరజస్తమో గుణములు వాటితో కూడి ఉంటుంది. వాటి కార్యములు దాని ఎందు మనకి తెలుస్తూ ఉంటాయి. పురుషుడు సర్వమును ప్రకాశింపజేయువాడే తప్ప పురుషుడుకు గుణ సంబంధము లేదు అని ఇంతటి వివేకంతో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమైపోతుంది? వాడు ఎలా ఉన్నా సర్వథా వర్తమానోపి నసభూయోభి జాయతే, వాడికి ఇంకా పునర్జన్మ లేదు, ఇది చరమ జన్మ, జీవన్ముక్తుడు అయిపోయినాడు. ఇంకా మళ్ళీ వాడు దేహాన్ని పట్టడం, తిరిగి తిరిగి మళ్ళీ తల్లి గర్భాన్ని పట్టడం ఇవేమీ ఉండవు. అంటే వాడికి సంసార బంధం పూర్తయిపోయింది అలా చెప్తారు. పునర్జన్మ లేదు అని చెప్తారు. ఇప్పుడే జీవన్ముక్తుడైపోయి ఉంటాడని అభిప్రాయం దానికి. నస భూయోభి జాయతే. సర్వథా వర్తమానోపి, సర్వథా వర్తమానోపి అంటే ఇది తెలుసుకున్నవాడు బ్రహ్మచారి అనుకోండి, లేదా గృహస్థ అనుకోండి, లేకపోతే వానప్రస్థుడు అనుకోండి, లేకపోతే సన్యాసి అనుకోండి, ఎవడికి ఏమవుతుంది అది పెద్ద విషయం కాదు. వాడు బ్రహ్మచారి అయినా గృహస్థైనా వానప్రస్థుడైనా సన్యాసి అయినా కూడా వాడు జీవన్ముక్తుడే, జీవన్ముక్తుడే. సపోజ్ ఇది తెలిసినవాడు బ్రాహ్మణుడో క్షత్రియుడో ఏదో అయ్యాడు అనుకోండి, ఏదైనా వాడు జీవన్ముక్తుడే. వాడు భారతీయుడో లేకపోతే జర్మన్ వాడో లేకపోతే అలాస్కా వాడు మ్లేచ్చుడు ఎవడో బ్రెజిల్ వాడో అయ్యాడు అనుకోండి, అయినా కూడా వాడు జీవన్ముక్తుడే. వాడు కుర్రాడు అనుకోండి, పెద్దవాడు కాదనుకోండి, అయినా జీవన్ముక్తుడే. వాడు పెద్ద వయస్సులో వచ్చిందనుకోండి ఈ జ్ఞానము, వాడు జీవన్ముక్తుడే. వాడు పురుషుడు అనుకోండి, స్త్రీ అనుకోండి, పురుషుడైనా జీవన్ముక్తుడే, స్త్రీ అయినా జీవన్ముక్తురాలే. అది సంగతి. సర్వథా వర్తమానోపి. వశిష్ఠుడు పురోహితుడు, దత్తాత్రేయుడు అవధూత, శ్రీకృష్ణుడు భోగి, శుకుడు త్యాగి, జనకుడు శ్రీరాముడు మహారాజులు, కానీ అందరూ కూడా జ్ఞానులే. సర్వేతే జ్ఞానిన సమాహ కృష్ణో భోగి శుకస్త్యాగి నృపౌ జనక రాఘవౌ పురోహితాః వశిష్ఠాద్యాః అని గుర్తు నాకు. సర్వేతే జ్ఞానిన సమాహ జ్ఞానులు అందరూ కూడా సములే. శ్రీకృష్ణుడు చూస్తే ఏదో ప్రసాదంలో సకల భోగాలు అనుభవిస్తున్నట్టుగా కనపడుతుంది. శుకుడు చూస్తే అవధూత, ఆయన ఇద్దరూ కూడా సమానంగా జ్ఞానులు. ఎందుకంటే ఆత్మజ్ఞానము పొందినవాడు ఫలానా చోట ఉంటాడు, ఫలానా విధంగా ఉంటాడు అనేటువంటి సందర్భం లేదు, అనేది ఏమీ లేదు. అంటే అర్థం ఏమిటనమాట, జ్ఞానము ఈ జ్ఞానం అంటే వివేక జ్ఞానం, ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము. దీనికే ప్రకృతి పురుష వివేక జ్ఞానము అన్న ఇదే. ఈ వివేక జ్ఞానము ఉన్నవాడు వాడికి ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఫ్రీ అయిపోతాడు. దేని నుంచి ఫ్రీ అయిపోతాడు? జాతి నుంచి ఫ్రీ అయిపోతాడు. బ్రాహ్మణ క్షత్రియ ఎట్సెట్రా బై బర్త్ వచ్చేటువంటి ఎపలేషన్స్, బర్త్ నుంచి వచ్చేటువంటి ఉపాధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఫ్రీ అయిపోతాడు. ఒకడు సమాధి ఉంటుంది, వాడి మనస్సు సమాధి ఏకాగ్రం అవుతుంది, ఇంకొకటి మనస్సు చాలా చంచలంగా ఉంటుంది, వీడు ఫ్రీ అయిపోతాడు. రెండింటి నుంచి ఫ్రీ అయిపోతాడు, మనస్సు యొక్క చంచలత్వం కానీ ఏకాగ్రత కానీ, హీ బికమ్స్ ఫ్రీ. ఒకడు పండితుడై ఉంటాడు, ఒకడు పామరుడై ఉంటాడు, హీ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ బోత్. వర్ణాల నుండి ఫ్రీ అయిపోతాడు, ఆశ్రమాల నుండి ఫ్రీ అయిపోతాడు, శృతుల యొక్క విధులు ఉంటాయి వాటి నుంచి ఫ్రీ అయిపోతాడు, స్మృతి యొక్క నియమాలు ఉంటాయి వాటి నుంచి ఫ్రీ అయిపోతాడు, ధర్మ అధర్మముల నుండి ఫ్రీ అయిపోతాడు, సుఖ దుఃఖముల నుండి ఫ్రీ అయిపోతాడు. ఫ్రీడమ్, స్వాతంత్ర్యం. సర్వథా వర్తమానోపి నస భూయోభి జాయతే. అటువంటి జ్ఞానులు క్వచిత్ శిష్ట క్వచిత్ భ్రష్ట. ఒకచోట ఇప్పుడు ఈ జ్ఞాని హరే కృష్ణ వాళ్ళతో కలిసాడు అనుకోండి, గజ్జె కట్టి హరే కృష్ణ నామాన్ని చెప్తాడు. అయోధ్య వెళ్ళాడనుకోండి, తిరగేసి హరే రామ చెప్తాడు. కాశీ వెళ్ళాడనుకోండి, ఓం నమ శివాయ చెప్తాడు. ఎక్కడైనా సంతర్పణ అవుతుంది అనుకోండి, వాళ్ళతో పాటు హాయిగా కలిసి భోజనం చేస్తాడు. ఎక్కడైనా కళ్ళు పాకలో కళ్ళు తాగుతాడని అనకూడదు,
కలుపాకలో వాళ్ళు ఎవరైనా పిలిచారనుకోండి, వెళ్ళి వాళ్ళతో చక్కగా ప్రేమగా మాట్లాడొస్తారు. ప్రభుత్వం వాళ్ళు అజ్ఞానం చేత ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి, ఆ జైల్లో వాళ్ళకి ప్రేమగా ఏవో నాలుగు మంచి మాటలు చెప్తాడు. వినోబాబావ గారిని బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు. ఆయన ఈ జైల్లో ఉన్నాం ఏం చేయాలి, ఇంకా పనే లేదు, వీధిలో ఉంటే అన్నీ పనులే, ఇప్పుడు అంతా ఫ్రీడమే. ఆ జైల్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ సమావేశాలు ఏవో ఉంటాయి, దాంట్లో ఏదైనా మాట్లాడితే ఒకడు కొంత తెలుసున్నవాడు మాట్లాడితే అందరూ వింటారు. యారవాడ జైల్లో పెట్టినప్పుడు ఆయన జైల్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి భగవద్గీత పాఠం మొదలుపెట్టాడు. చెప్పి మొదలు పెడుతుంటే ఆ జైల్లో కొంత చదువుకుని ఏదో తప్పు పని చేసి జైలుకు వచ్చినవాడు ఒకడు ఉన్నాడు, వాడు షార్ట్ హ్యాండ్ అది వచ్చినవాడు, వాడు రాయడం మొదలుపెట్టాడు మరాఠీలో ఏం చెప్తుంటే వాళ్ళు రాసి అదంతా ఒక పుస్తకం అయ్యి ఈనాడు భగవద్గీత మీద అత్యంత ప్రామాణికమైన గ్రంథాల్లో ఒకటిగా తయారైనది. గీతోపన్యాసములు వినోబాభావే, దాన్ని తెలుగులో పెద్ద మనిషి ట్రాన్స్లేట్ చేశాడు, నాకు పేరు గుర్తులేదు, చాలా చక్కటి ట్రాన్స్లేషన్ ఉంది. ఇంగ్లీష్లో కూడా ఎవరో ట్రాన్స్లేట్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గ్రంథములలో అది ఒకటి. జైల్లో పెడితే నష్టమే వచ్చింది. బాలగంగాధర తిలక్ గారు అండమాన్ జైల్లో కూర్చుని గీతారహస్యము అనే ఉద్గ్రంథాన్ని రచించినారు. అక్కడ ఉన్నవాళ్ళకి పాఠాలు చెప్తూనే ఉద్గ్రంథాన్ని రచించారు. గీతారహస్యము వరల్డ్ ఫేమస్. కాబట్టి ఈ విధంగా ఎక్కడున్నా డజన్ మ్యాటర్, సర్వథా వర్తమానోపి క్వచిత్ శిష్ట క్వచిత్ భ్రష్ట, ఆయన ఎక్కడున్నా సంపూర్ణం జగదేవ నందనవనం, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మొత్తం జగత్తు ఎక్కడున్నా నందనవనమే. దీనికోసం కాశీలోనే ఉండక్కర్లేదు. కొంతమంది ఇల్లు వాకిలు వదిలిపెట్టి కాశీలో ఉంటారు. ఎందుకని, కాశీలో ఉంటే శివుడు చచ్చిపోయేప్పుడు చెవిలో ఏదో ఊదుతాడు అని. అరే ఇప్పుడే ఊదొచ్చు కదా, అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే నువ్వు ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఈయనే శివుడు అని ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన నాకు నమశివాయ మంత్రం ఉపదేశించండి అంటే ఆయన జాగ్రత్తగా దగ్గరికి పిలిచి చెవులో చెప్తాడు. అంతేగాని నువ్వు మైకు పెట్టి చెప్పడం నేను అయిపోయా. దీనికోసం చచ్చిపోయేదాకా ఆగడం ఎందుకు, చావనేదే లేకుండా అయిపోతుంటే జ్ఞానము చేత. ఎనీవే, సో సంపూర్ణం జగదేవ నందన వినం నందనవనం. సో సర్వేపి కల్పద్రుమా, ఇది కల్పవృక్షము. ఓ చెట్టు ఉంది, నార్త్ ఇండియా వెళ్తే తెలుస్తుంది మీకు, ఓ చెట్టు ఉంది, ఇది కల్పవృక్షము అని పేరు పెట్టుకున్నారు. ఎవరో మహాత్ముడు అన్నాడు ఇది కల్పవృక్షం రా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి అది ఒక ప్రథ కింద బయలుదేరింది. ఆ ప్రథ ఎలా ఉంటుందంటే ఇది కల్పవృక్షము అని దాన్ని కాపాడుతూ ఉంటారు. ఓ ఆశ్రమానికి వెళ్ళాను నేను, అక్కడ ఇది కల్పవృక్షము అని చాలా భద్రంగా కాపాడుతున్నారు. అయిపోయింది, మేమందరం కూడా ప్రదక్షిణాలు చేసి వచ్చేసాం. మామూలుగా వచ్చేస్తుంటే ఆ రాత్రికి ఎక్కడో చోట మకాన్ చేసి భోజనం చేద్దామని ఆ మకాన్ చేసిన కూడా భోజనం చేసి భోజనాలు పెట్టిన చోట ఖాళీ స్థలము, దాని చుట్టూ కంచె, కంచె అంటే మొక్కలు పెంచి ఆ గోడ ఒక కాంపౌండ్ లాగా ఉంటుంది కదా, ఆ కంచె ఉంది అంటే మొక్కలతో కంచెలు కట్టుకునేవారు పూర్వం, మొక్కలు పెంచేయడం అలా వరుసగా, అదే కంచె. ఇంక గోడ కట్టక్కల. ఏమిట్రా మొక్కలను చూస్తే అక్కడ కల్పవృక్షం ఉన్నాం, ఇవి ఓర్ని కల్పవృక్షం, అక్కడ కల్పవృక్షం, దాని చుట్టూ ప్రదక్షిణాలు, దానికి పూజలు చూస్తూ ఇక్కడ కంచె అంటే ఆ ఏరియాలో అది ఎక్కడ పడితే అక్కడ ఉంది. మనకి నేపాళ అంటారు చూడండి, నేపాళ వృక్షం, నేపాళ చెట్టు అని ఎప్పుడైనా విన్నారా మీరు, నేపాళ బడితే అంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, నీళ్ళతో పెరుగుతూ ఉంటాయి. సో కల్పవృక్షం, అది కల్పవృక్షము, అది కల్పవృక్షం అక్కర్లేదు, అన్ని చెట్లు కల్పవృక్షములే. సర్వేపి కల్పద్రుమా, సో బికమ్ ఫ్రీ అయిపోతాడంటే. లేకపోతే ఏమిటి, ఇప్పుడు కల్పవృక్షాన్ని దర్శించాలనుకోండి ఏం చేయాలి, ఇప్పుడు రైలు ఎక్కి ఢిల్లీలో దిగి మళ్ళీ కారు ఎక్కి అక్కడెక్కడికో వెళ్ళాలి. సర్వేపి కల్పద్రుమాహ, అదిగో అదే కల్పవృక్షం. అంటే జ్ఞానికి ఫ్రీడమ్. గాంగం వారి సమస్త వారి నివహాహ, ఎక్కడ నీరుంటే అది గంగాజలమే, ఎక్కడ నీరుంటే అదే గంగాజలం. ఇప్పుడు మీరు ఇది గంగాజలం అని చెప్పేసి నీరు ఎవరైనా నీరు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అది మీరు తాగేశారనుకోండి, దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది. అలా కాకుండా మీ ఇంట్లో మీరు చక్కగా ఫిల్టర్ చేసుకుని అలాగ స్పార్క్లింగ్ లాగా స్వచ్ఛమైన నీరు ఉందనుకోండి, అది గంగాజలం కాదని మీరు అనుకుంటున్నారా, ఎందుకు కాదు, ఫ్రీడమ్. ప్రతిదానికి ఓ సందర్భం ఉంటుంది, కానీ ఇక్కడ జ్ఞానికి ఇప్పుడు గంగాజలం కావాలంటే ఆయన కాశీ వెళ్ళాలా, అక్కర్లేదు, స్వచ్ఛమైన ఇదే గంగాజలం. ఇప్పుడు కాశీ నుంచి తీసుకొచ్చిన గంగాజలం ఇలాగే ఉంటుందిగా. ఇప్పుడు ఆ స్వామీజీ ఇదిగో కాశీ నుంచి తెచ్చేమో అన్నారనుకోండి, ఇదే నేను అంటున్నా, ఇదే గంగాజలం.
మీరందరూ పాఠం అయిన తర్వాత నెత్తి మీద ఏమైనా చల్లుకుంటారా? ఇదే గంగాజలం. ఏమీ చల్లుకోనక్కర్లేదు. స్వచ్ఛమైన నీరే గంగాజలం. సర్వం వారి అంటే జ్ఞానికి సర్వథా వర్తమానోపే అనే మాటను నేను అనేక రకాలుగా నేను మీకు వ్యాఖ్యానం చేశాను. పుణ్యా సమస్తా క్రియా, అన్ని క్రియలు పుణ్యములే. వాకింగ్కి వెళ్ళాడు అనుకోండి జ్ఞాని, అది పుణ్యమే. ఎందుకని? సర్వం బ్రహ్మ. మనం చుట్టూ తిరిగి వచ్చామనుకోండి, మనం ప్రదక్షిణం చేసేసాము. శంకర్లా మాట అన్నారు. సో ఆత్మాత్మం గిరిజామతి ప్రాణాహ సహచరా ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సర్వాగిరహ నీ స్థుతులే, నడకలన్నీ నీ ప్రదక్షిణములే. సంచార పదయో ప్రదక్షిణ విధి, నేను కాళ్ళతో ఎక్కడెక్కడికి నడిచి వెళ్తే అది ప్రదక్షిణమే. కాఫీ పౌడర్ కొనుక్కోవడానికి హెరిటేజ్ షాప్కి వెళ్ళొచ్చితే ప్రదక్షిణం అయిపోయింది. ఎక్కడెక్కడ నడిస్తే అదే ప్రదక్షిణం అని ఆ విధంగా అంతటి మహోన్నత స్థితిలో జ్ఞాని ఉంటాడు. భాష్యం యహ ఏవం యథోక్త ప్రకారేణ వేత్తి, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో. ఈ విధంగా అంటే అర్థం యథోక్త ప్రకారేణ, పైన చెప్పిన విధంగా అంటే వివేకపూర్వకముగా తెలుసుకుంటాడు. ఎవరిని? పురుషం. పురుషుణ్ణి తెలుసుకుంటాడు. పురుషుణ్ణి తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకుంటాడు? లోపల తెలివి గలదు. ఆ తెలివిని తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవాలి? ఈ దేహము నేను, ఈ మనస్సు నేను అనే అజ్ఞానం నుంచి బయటకు వచ్చి ఆ తెలివియే నేను, సాక్షాత్ అహమితి. సాక్షాత్తు ఆ తెలివియే నేను. సాక్షాత్తు అంటే ఏమిటో తెలుసునండి? కంటితో చూసి తెలుసుకునేది కాదు అది, మనస్సుతో సంకల్పించి తెలుసుకునేది కాదు. సాక్షాత్తు అంటే అనుభవపూర్వకముగా ఆ తెలివిగా నిలిచి ఉండుటయే దానిని తెలియుట. అనుభవము, అనుభవము అను అంటే వెనుక భవము ఉండుట. దేనికి వెనుక? కన్ను వెనుక, మనస్సు వెనుక ఉండుట, భూసత్తాయా. కాబట్టి కన్నుకి కన్నుయై, మనసో మనహ, మనస్సునికి మనస్సై, కన్నుకు వెనుక చూపు, చూపునకు చూపుగా, మనస్సునకు మనస్సుగా ఉండుట, తెలివియై ఉండుట, అది సాక్షాత్ అంటే. అదే పురుషుడు. యత్ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ, ఆ సాక్షాత్ చైతన్య అనుభూతి ఏదైతే కలదో అనుభవము, అదియే బ్రహ్మ. కాబట్టి నేను అని పురుషుడు నేను. మరి ఇంకా ప్రకృతి, ప్రకృతించ యథోక్తాం అవిద్యాలక్షణాం. ప్రకృతి పైన చాలా వివరంగా చెప్పి ఉన్నాము. ఆ ప్రకృతి యొక్క లక్షణం ఏమిటంటే అవిద్య. అంటే అవిద్య ఎలా ఉంటుంది? అవిద్య ఎలా ఉంటుందంటే మీరు ఇది నేను, ఇది నాది అని అది ఆ రకంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఇది నాది, ఇది నేను, ఇది నాది, ఇది నేను, ఇది అంతా అవిద్య. ఇది కండువ, ఇది దేహము కాదు, అలా కాదు, ఇది నేను, ఇది నాది, అవిద్య. జ్ఞానం అయితే ఎలా ఉంటుంది? ఇది కండువ, ఇది దేహము, నేను సాక్షిగా నిలిచి ఉన్నాను. చాలా సింపుల్, వడ్ల గింజలో బియ్యపు గింజ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కాబట్టి ఈ విధంగా ప్రకృతి అవిద్యా లక్షణం. ప్రకృతి అంటే అవిద్యారూపంగా ఉంటుంది, నాకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా వచ్చి మాకు తెలియదండి వేదాంతం చాలా గొప్పది, మాకు తెలియదు అన్నారంటే తెలియదు, తెలుసుకుంటే తెలుస్తుందాయా? అబ్బాయి మేము చాలా అల్పంలో ఉండి మాకు తెలియదు, ఇంక మనం ఏం చేస్తామండి? తెలుసుకుంటే తెలుస్తుందంటే అబ్బాయి మేము అల్పులో ఉండే అయోగ్యలో ఉండి మాకేం తెలుస్తుందండి, అంతా మీకే తెలుస్తుందండి అంటే, అరే కాదురా, మరి అంతా నాకు తెలుస్తున్నాను, నువ్వు అన్నందుకైనా నా మాట విను, ఒక్కసారి విను, నువ్వు నీ ప్రొటెస్టేషన్స్ అన్నీ మానేసి నేను ఒక్క మాట అంటాను విను, నువ్వు తెలుసుకుంటే నీకు తెలుస్తుంది. ఇదొక పరిహార వేళాకోళం జనాలకి, అబ్బే మేము అల్పులు ఉండి అయోగ్యులు ఉండి మాకేం తెలుస్తుంది, అంతా మీకేం తెలుస్తుంది, అయితే ఇంకేమీ ఊరుకోండి, అయితే మరి నాకు భోజనం పెట్టేస్తే నేను వెళ్ళిపోతాను. ఇది సత్సంగం.
భారతదేశ సత్సంగం అమెరికాలో వాళ్ళకి పాఠం చెప్దామని వెళ్తే మాకు క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు ఇంతదాకా ఒక్క మాట కూడా నేను చెప్పలేదు, నువ్వు వినలేదు, నీ క్వశ్చన్స్ ఏడు కూర్చో అని పాఠం చెప్పాలి వాళ్ళకి. పాఠం చెప్తుంటే మధ్యలో నాకు డౌట్ ఉందండి, డౌట్ పాఠంలో డౌట్ అనే మాట ఎత్తే ఉంటే బయటికి పంపిస్తా, కూర్చో. మరి నా డౌట్స్ ఏమిటి? అదే సాయంకాలం సెషన్ ఉందిరా బాబు, దానికోసం అప్పుడు అడుగుతూ కానీ. సత్సంగానికి వెళ్తే మీరు క్వశ్చన్స్ రాసి పెట్టాలి అంటే ఇన్ని రాసి పెడతారు. ఎప్పుడు చెప్పాలి క్వశ్చన్స్ అని? అదే అమెరికా. ఇక్కడ ఎవరు పాఠాలు చెప్పి చెప్పి ఉన్నాను, కొంచెం అలసటగా ఉంది, 11 అయింది. సత్సంగం ఏదైనా ప్రశ్నలు అడగండిరా అంటే మాకేం తెలుసునండి స్వామీజీ, అడగడానికి కూడా మాకేం తెలియదు, మేము అజ్ఞానులం అయోగ్యులం, మీరే ఏదైనా చెప్పండి అంటే నేనే వాళ్ళు లేదు, అజ్ఞానులకి అయోగ్యులకి ఏవి చెప్పను, కానీ వాళ్ళు పెట్టిన భోజనం మాత్రం చేస్తాను, వడ్డించండి అని చెప్పాను. ఏం వెళ్ళకూడమా, పరిహాసమా? ప్రశ్న అడిగితే చెప్తానంటుంటే, మేము గవ్వలు వేసి ప్రశ్నలు చెప్తా ఉంటే క్యూలో నిలబడి డబ్బిచ్చి మళ్ళీ ప్రశ్నలు అడుగుతారు. మీరు ప్రశ్న అడగండి, గవ్వలు వేసి నేను సమాధానం చెప్తాను, ప్రశ్నకి 100 రూపాయలు. వీళ్ళందరూ క్యూలో నిలబడతారు. మా మేనత్త కొడుక్కి పెళ్ళి ఎప్పుడు అవుతుందండి అని ప్రశ్న. ఇదంతా ఎందుకు చెప్పినట్టు అంటే అవిద్య, అవిద్య యొక్క ధోరణులు ఇన్ని రకాలుగా ఉంటాయని. కాబట్టి అవిద్య మీ స్వరూపం కాదు. మీకు అవిద్య తెలుస్తూ అబ్బాయి మాకేం తెలియదండి అని తెలుస్తోంది కదా అంటే, మరి మాకేం తెలియదని తెలుసుకున్నవారు మీరవుతారు తప్ప తెలియని వారు మీరు కాదు. కనుక అవిద్య, ఆ అవిద్యకు అనేక వికారాలు ఉంటాయి. గుణై స్వవికారై సహా, అది ఈ అవిద్య అనేది చీకటి. అవిద్య అనేది చీకటి. ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి, ఏం చేయాలి? ఈ చీకటిని మీరు అవిద్యని చీకటితో పోల్చి చూసుకోండి. చీకటిని ఏం చేయాలి? చీకటిని చీపురు పెట్టి తుడిచి బయట పారపోసిరా వెళ్ళి. వీడు కర్మవాది. చీకటిని పోగొట్టాలంటే చీకటిని చీపురు తీసుకుని తుడిచేసి బయట పారపోసేస్తే పని అయిపోయాయి అంటాడు. కర్మతోటి చీకటి పోతుందయా? ఇంకొకడు అంటాడు కూర్చుని దేవతను ఉపాసన చేస్తే చీకటి పోతుంది అంటాడు. చేసి చూస్తాను పోతుందేమో. ఇవన్నీ తెలివిలేని మాటలు. చీకటి పోవాలంటే ఏం చేయాలంటే దీపం వెలిగిస్తే చీకటి పోతుంది, చిన్న దీపం వెలిగిస్తే చాలు చీకటి పోతుంది, చిన్న దీపము కూడా పెద్ద చీకటిని పోగొడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది నేను ఏదో పరిహాసం కోసం చెప్పాను అనుకోద్దు. లోకంలో కర్మతోటి మేము మోక్షాన్ని పొందుతామనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చీపురు గట్ట కొంచెం పెద్ద సైజు చీపురు తీసుకుంటే చీకటిని తుడిచేసి అవతల పారేయచ్చు అన్నటువంటి వాళ్ళే. ఇంకా ఉపాసకులు అయితే చెప్పనక్కర్లేదు, అవి ఉంటాయి అలాగ, వాటికి ఉండే ప్రయోజనాలు వాటికి ఉంటాయి. చీకటిని పోగొట్టాలంటే చిన్న దివ్య వెలిగిస్తే చాలు. చిన్న దివ్య వెలిగించాలంటే వాడు వేదవేత్త అవ్వాలా, బ్రాహ్మణుడు అవ్వాలా, క్షత్రియుడు అవ్వాలా, ఏమిటవ్వాలంటారు వాడు, ఏమీ అవ్వక ఏదైనా పర్వాలేదండి. దివ్య వెలిగించి చీకటిని పోగొట్టడానికి వాడి కులం ఏమిటి, వర్ణం ఏమిటి, వర్గం ఏమిటి, వాడు సన్యాసి అవ్వాలా, గృహస్థ అవ్వాలా చెప్పండి. దీపం వెలిగించడానికి ఎవడైనా పర్వాలేదయ్యా. చీకటితో పోల్చుకోవాలి అజ్ఞానాన్ని. మీకు అజ్ఞానం ఉండదు ఉన్నది, మరి పోగొట్టేది మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాగా? నివర్తితాం అభావం ఆపాదితాం విద్యా, విద్యాని కాదు విద్యయా అని ఉండాలి. ఇక్కడ విద్య అని పడింది. ఫస్ట్ మిస్టేక్ ఇన్ గీతా ప్రెస్ బుక్. ఏవో మిస్టేక్స్ ఉంటాయి పాపం వాళ్ళు చాలా. ఇంత నాకు ఇంతదాకా మిస్టేకే కనపడలేదు. ఇప్పుడు విద్య అని ఉంది. నాకు విభక్తి జ్ఞానం ఉన్నవాడిని కనుక విద్య కాదని విద్యయా అని కరెక్ట్ చేసుకుంటా. కాబట్టి తెలుగు పుస్తకంలో విద్యయా అని ఉంది కదా, చూసారా? మరి అంటే ఇక చూసేసి టైప్ కొట్టేయడం కాకుండా ఆలోచించి చేయాల్సి ఉంటుంది విద్యయా. ఇప్పుడు నివర్తితాం, ఈ చీకటిని మీరు అవతలకు తోసేయచ్చు దాన్ని. యూ కెన్ త్రో ఇట్ అవుట్. నివృత్తి చేసేయచ్చు దాన్ని. నివృత్తి చేయడం అంటే ఏమిటి? అభావం ఆపాదితాం, లేకుండా చేసేయచ్చు చీకటిని, లేకుండా చేసేయచ్చు. ఎలాగా? దివ్య వెలిగిస్తే పోతుంది. ఇక్కడ కూడా జ్ఞానము చేత ఈ అవిద్య అనే చీకటిని మీరు తరిమివేయవచ్చును. ఇట్ ఈస్ పాసిబుల్. ఇది మళ్ళీ క్లాస్లో, అదే రేపు క్లాస్లో పూర్తి చేద్దాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః